The conditions of happiness, part 2. Contentment, love and God realization. Tripti, santripti, prema, bhagavad anubhavam, leka brahmanubhavam. Idi ee rendu bhagamlo cheptu unnaru. Contentment, free from self-created problem. Mottamodati. సంతృప్తి అనగానే మనం ఏ ఉదాహరణ చెప్పుకుంటున్నాం? మనం సంతమాలి గుర్తు చేయాలి. మన నవజీవనంలో సారనాథులో అతను ఆ రూపం మనకు కనపడగానే సగం అర్థమైపోతుంది మనకి. ఓహో, సంతృప్తి అంటే ఇది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? సంతృప్తి అనేది స్వయముగా కోరికలను తీర్చుకోవడం ద్వారా మనము సృష్టించుకునే అన్ని సమస్యల నుండి దూరంగా ఉంటుంది. అంటే ఎవడికైతే సంతృప్తి ఉన్నదో వాడిని కోరికలు తీరకపోవడం వలన ఏర్పడే ఇబ్బందులు వాడికి ఉండవు. నాకేమైనా కావాలా, నాకేం అక్కర్లే. కాకినాడలో బోనాల వెంకటేశ్వర్లు గారు అనేటువంటి ఒక ప్రేమికుడి ఇంటికి బాబా గృహదర్శనాలు అనే కార్యక్రమంలో వెళ్ళినప్పుడు బాబా అడిగారు, ఏమిరా నీకేం కావాలి చెప్పు. దేవదేవుణ్ణి నేను అడుగుతున్నాను, నీకేం కావాలని అది ప్రభు నాకేం వద్దన్నాడు ఆయన. ఇంకా మచ్చు తొనక మన ఊళ్ళో జరిగినటువంటి సంఘటన, అవతార పురుషుడు ఈ భూమి మీద నడిచినప్పుడు ఎక్కడో దూర ప్రాంతానికి చెందిన ఉదాహరణ అక్కర్లా. స్వయంగా 2 సార్లు బాబా రెట్టించి అడిగారు, నాకేం వద్దు ప్రభు అన్నాడు. అది ఎలా అనగడిగాడు ఆయన? సంతృప్తి, నాకేం అక్కర్లేదు, ఈ సృష్టికి నాథుడైనటువంటి వాడు నా తండ్రి, ఆయన నా మనిషి, ఇంకా నాకేం అక్కర్లే అన్నాడు. మోస్ట్ ఆఫ్ మ్యాన్స్ సఫరింగ్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్ త్రూ హిస్ అన్గవర్న్డ్ డిజైర్ అన్ ఇంపాసిబుల్ డిమాండ్. మానవుడి యొక్క బాధలన్నీ జాగ్రత్తగా విశ్లేషణ చేసి చూస్తే అదుపులో లేనిటువంటి కోరికలు, అసాధ్యమైనటువంటి కోరికలు, వీడిని సతాయించి వీడిని ముప్పు తిప్పలు పెట్టేటువంటి అవే మూల కారణం అట. వీడి కష్టాలన్నీ సొంతం కొని తెచ్చుకున్నవే. ఇవన్నీ ఎవడో తిట్టడానికి పాకిస్తాన్ వాడిని, చైనా వాడిని నిందించవలసిన అవసరం లేదు. వీడు కొని తెచ్చుకున్నటువంటి కష్టములే. అదుపులో లేని కోరికలు రెచ్చిపోయి వీళ్ళని ఇబ్బందుల్లో పడేస్తాం. ఆల్ దిస్ ఈజ్ అన్నెసెసరీ ఫర్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. మనం అసలు ఎందుకు వచ్చామండి ఈ సృష్టిలోకి? ఎందుకు అడుగు పెట్టాం మనం? పసితనమున పొడమికిన ఒక పని మీదను పయనమైతే ఏమిటా పని? నేను నిజానికి ఎవడినై ఉన్నాను, నా నిజస్వరూపము ఏమిటి అని అనుభవం ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అది మరిచిపోయి మిగిలివన్నీ చేసేస్తున్నాం. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఈ కోరికలలో తగులుకోవడము, అదుపులో లేని కోరికలతో సతమతమవడము, ఇవన్నీ నిజానికి తను వచ్చిన పనికి ఇవేవి సంబంధించినవి కావు. ఇవి అవన్నీ విడిచిపెట్టి ఈ పనిలో పడ్డాడు వీడు. అసలు వచ్చిన పని మరిచిపోయి. ఇఫ్ మ్యాన్ బికమ్స్ డిజైర్లెస్ అండ్ కంటెంటెడ్ హీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ హిస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ సఫరింగ్. సో ఈ మానవుడు గనక సంతృప్తిని అలవరుచుకుని కోరికల నుంచి విముక్తి పొందితే ఈ బాధలు అసలు ఏదీ దరిచేరదు కదా. నవజీవనంలో బాబా అన్నారు, ఇఫ్ యూ హ్యావ్ నో డిజైర్ దేర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్. అంతే కదండి, నాకు ఏదైనా కావాలనుకున్నప్పుడే అది అవ్వకపోతే నిరాశ, నాకేం అక్కర్లేదయ్యా అంటే చెప్తే వాడికి నిరాశ ఏమిటన్నాడు. ప్రతివాడు వాడి ముందు ఓడిపోవలసిందే, ఎందుకంటే వాడికి ఏం అక్కర్లే. కాబట్టి వాడికి నిరాశ ఉండదు. నవజీవనానికి అది మూల సూత్రముగా ఉండేది. ఏమి నో హోప్, హోప్లెస్నెస్ అండ్ హెల్ప్లెస్నెస్. మన ఏదో ఒక సాయం దొరకపోతుందా, ఎవడో ఒకడు సాయం చేయకపోతాడా, ఇలాంటివి లేవు. దేవుడు ఇవ్వాలనుకుంటే తిండి ఇస్తాడు, లేదు మంచిళ్ళు లాగేసి పడుకున్నాం. పడుకోవడం అంటే హీజ్ ఇమాజినేషన్ విల్ నాట్ బి కాన్స్టెంట్లీ హరెస్డ్ బై ఫీవర్ రీచింగ్ అవుట్ టువర్డ్ థింగ్స్ దట్ రియల్లీ డూ నాట్ మ్యాటర్ అండ్ హీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అన్అసైలబుల్ అలా ఎవడైతే సంతృప్తిని పొంది ఈ కోరికల నుంచి విముక్తి పొందాడో వాడిని ప్రలోభ పెట్టేటువంటి వస్తువులు ఉండబట్టి ఈ సృష్టిలో అలా చూస్తూ ఉంటాడు. స్వీట్లు ఇవన్నీ ఏమీ లాగబట్టి వీడిగా అంటే గుర్రం దాని కళ్ళకు గంతలు కట్టేసి మెయిన్ రోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎందుకలా కట్టేస్తారు? దానికి ఏ ప్రలోభము కూడా దానిని ఆకర్షించి రా 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 అని పిలవడు. అది కళ్ళు మూసుకొని విడిపోతూ ఉంటుందంటే నడిపేవాడు ఎలా నడుపుతున్నాడో, ఆ కళ్ళు వీటిలో అవుతున్నాడో, అటు పోవడమే దాని పని, దానికి ఏం సంబంధం లే. అలా ఉంటుందట వీడి పరిస్థితి. ఎందుకని ఏది కూడా ప్రలోభ పెట్టదు. ఇక మామూలు ప్రపంచానికి చెందిన మనిషిని ఇలా ఊరించేటువంటి విషయాలన్నీ వీడికి అసలు ఏ సంబంధం లేదా?
అందుకని అవన్నీ జయించేశాడు వీడు. ఆ కోరికలకు లోబడిన వాడికి అవన్నీ లాగుతూ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేశాడు. కాబట్టి వీడిని ఏమీ చేయలేము. హీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అన్అసైలబుల్ పీస్, తిరుగులేనటువంటి శాంతి నెలకొని ఉంటుందట వాడిలో. వాడు దేనికి జంకడు, కొంపలు మునిగిపోయంటే ఓ సంతేనా అంటాడు వాడు. ఎందుకని అవన్నీ దాటి వచ్చేసాడు వాడు. వెన్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ దస్ కంటెంటెడ్ హీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్ బికాస్ ద ప్రాబ్లమ్ దట్ కన్ఫ్రంట్ వరల్డ్లీ పర్సన్స్ హ్యావ్ డిసప్పియర్డ్. వాడికి సమస్యల పరిష్కారం అనేటువంటిది ఆ వాడి డిక్షనరీలో ఉండదు. ఎందుకు సమస్య లేదు వాడికి? సమస్య లేనప్పుడు పరిష్కారం ఏమిటి? అంతే కదా, సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? కోరికలు పట్టుకొని అవి తీరకపోతే అవి సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. వాడికి సమస్య లేదు, కోరిక అనగానే బయట నిలబడి నాకు అక్కర్లేదు. అన్ని సమస్యలు అధిగమించిన వాడే కోరికల నుంచి బయటపడిన వాడు. హీ హ్యాస్ నో ప్రాబ్లం, దేర్ఫోర్ హీ డస్ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ దేర్ సొల్యూషన్. సమస్య లేదు కాబట్టి పరిష్కారము గురించి చింతించవలసిన అవసరం లేదు వాడికి. ఫర్ హిమ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ లైఫ్ డూ నాట్ ఎగ్జిస్ట్ బికాస్ హిస్ లైఫ్ బికమ్స్ అటర్లీ సింపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్. ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి మనిషి చాలా ఇబ్బందులు జుట్టు పీకేసుకుంటూ ఉంటాడు. ఇది ఇప్పుడు చేయాలి, ఇది ఇప్పుడు చేయాలి, ఇది అలాగా, ఇది అలాగా, ఇది అలాగా అని వర్రీ అయిపోతూ ఉంటాడట. వీడు కాలమే కాలేసుకుని కూర్చో ఉంటాడు. వాడు జీవితంలో ఉన్న ఇంత సమస్యలు వీడికి మటుమాయం అయిపోయినాయట. ఎందుకని? వీడు కోరికలు లేని స్థితిని సాధించేశాడు. వాడు ఏ లిస్టు పట్టుకొని వెంపర్లాడుతున్నాడో ప్రపంచంలోని మనిషి ఆ లిస్టు చుట్ట చుట్టి డస్ట్బిన్లో పారేశాడు. వీడు అయిపోయింది, వీడికి ఏమక్కర్లే, ఇంకేమక్కర్లేకపోతే వీడు పైలపచ్చేసి వీడి పని అంత సింపుల్గా నిరాడంబరముగా వాడి జీవితము చాలా సమస్యలు లేకుండా సరళమైపోతుందట వాడికి. సఫరింగ్ ఆఫ్ రినన్సియేషన్. ఇంకొక విషయం చెప్తున్నారు, ఓహో అయితే మనం వైరాగ్యం రేపు నుంచి మొదలెట్టేద్దాం అనుకుంటున్నాము, అది అంత సులభం కాదు, అది కూడా కొన్ని బాధలు కలిగిస్తుంది. వెన్ ఎ పర్సన్ అండర్స్టాండ్స్ డిసైర్స్ యాజ్ బీయింగ్ మియర్లీ ద బాండేజ్ ఆఫ్ ది స్పిరిట్ హీ డిసైడ్స్ టు గివ్ దెమ్ అప్. అసలు ఈ కోరికలే నన్ను ఇలాగ బంధనాల్లో పడేసి పనికి మాలిన వాడికి చేసేసింది. నేను అసలు ఇలాంటి వాడిని కాదు, చాలా సమర్థుడు నేను, ఇవి బంధనాల్లో తగులుకుపోయాను అని గ్రహించాడు అనుకుందాం మనిషి కదా. ఈ పుస్తకం చదివి లేకపోతే బాబా అనుగ్రహం వల్ల మొత్తానికి వాడికి అనిపించింది, ఓ వీటి నుంచి పడిపోవాలి, రేపు బయట పడిపోవాలి అనుకున్నా. బట్ ఈవెన్ వన్ వాలంటరీ దిస్ ఈజ్ ఆఫెన్ ఏ పెయిన్ఫుల్ ప్రాసెస్. వీడు ఇంత స్వచ్ఛందంగా ఇలా నిర్ణయం చేసుకున్నా ఇదంతా ఆశామాషిగా అయిపోయే వ్యవహారం కాదు సుమా, ఇది కూడా చాలా బాధామయంగా ఉంటుందట ఇవి వదిలించుకోవడం. ద సఫరింగ్ దట్ కమ్ ఫ్రమ్ పర్జింగ్ ద మైండ్ ఆఫ్ ఇట్స్ మెనీ డిజైర్ ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ ది సోల్ మే బీ రెడీ టు రినౌన్స్ దెమ్ బికాస్ దిస్ డిసిషన్ ఆఫ్ ద సోల్ గోస్ కౌంటర్ టు ది ఇంక్లినేషన్ ఆఫ్ ది ఈగో మైండ్ టు పర్సిస్ట్ త్రూ ఇట్స్ హ్యాబిచువల్ డిజైర్. మనలో ఒక మనసు ఉంది, అది ఈ కోరికలన్నీ రెక్కల కింద పెట్టుకొని పెంచి పోషిస్తూ ఉంటుంది. అది వాటిని దువ్వి రెచ్చగొట్టి అవసరం వచ్చినప్పుడు ఉసుగులుపుతూ ఉంటుంది వాటిని. అది అది చాలా కంగారు పడిపోతుంది అది. వీడి కనుక ఇలాంటి నిర్ణయం తీసేసుకుని రేపటి నుంచి మనం వైరాగ్యం అంటే ఇది రాత్రికి రాత్రి కుట్ర చేసి వీడికి ద్రోహం చేసి ఎలాగో అలాగా వీడిని రివర్స్ చేసేనాకి అది ద్రోహానికి పూనుకుంటుంది. ఎందుకని? అది ఉండలేదు కోరికలు లేకపోతే. అమ్మో నాకున్న బలమంతా వీడు పట్టుకుపోతున్నాడు, అమ్మో లాభం ఎలాగోలా వీడిని పడగొట్టేయాలి. పూర్వం విశ్వామిత్రుడు ఇలా తపస్సు చేస్తూ ఉంటే ఊర్వశి రంభా మేనకా వచ్చి వాడిని ప్రలోభ పెట్టడం మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో కథల్లో. అవన్నీ ఇవే, అవి మనకు అలా సింబాలిక్గా చూపించారన్నమాట. సో వీడు పాపం సంకల్పం చేసుకున్నాడు రేపటి నుంచి మనం ఈ కోరికల బారి నుంచి బయటపడిపోవాలి, కానీ అహముతో కూడిన మనసు అది వీడి మీద తిరుగుబాటు చేసింది. ఏంటి రేపటి నుంచి వెళ్ళిపోతావా, ఎలా కుదిరి చూస్తాను నీ సంగతి, అది తిరుగుబాటు చేస్తాను. అవి అలవాటు పడిపోయి కోరికల మీదే మనుగడ సాగిస్తూ ఉంటుందని, కేవలం కోరికల మీదే. రెనౌన్సియేషన్ ఆఫ్ డిజైర్స్ కర్టైల్స్ ద వెరీ లైఫ్ ఆఫ్ ది ఈగో మైండ్. మీరు ఈ కోరికలే తీసేసారనుకోండి, తీసేస్తే ఆ మైండ్ చనిపోయినట్టే ఇంకా దానికి ఏం పని లేదు, రేపటి నుంచి అడ్రస్ లేదు దానికి.
కదా, మనసు సంస్కారముల మీదే అది మనుగడ సాగిస్తూ ఉంటుంది, అది స్టోర్ హౌస్. అది ఇప్పుడు మనసు అనేటువంటి సంచిని ఇలా వంపేశారనుకోండి, కింద సంస్కారాలు పడతాయి, కింద దాని నిండా అవే ఉన్నాయి, అవి అది ఖాళీ సంచే, అది దాని నిండా సంస్కారాలు ఉన్నాయి. అవి సంస్కారముల మూట మనసు. ఇవన్నీ తీసేస్తే ఇంకా దానికి రేపటి నుంచి దానికి ఇంకేం పని ఉండదు దానికి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్వేరియబ్లీ అకంపనీడ్ బై అక్యూట్ సఫరింగ్. అంచేత ఈ మనస్సు తిరుగుబాటు చేస్తుంది, దానితో సంఘర్షణ చేసి నువ్వు జయించుకొని రావాలి. కాబట్టి చిన్న సఫరింగ్ కాదు, భయంకరమైనటువంటి నొప్పితో కూడి ఉంటుంది. ఈ కోరికలను వదిలించుకోవడం అంటే అంత ఆశమాచి కాదు సుమా. బట్ సచ్ సఫరింగ్ ఈజ్ హోల్సమ్ ఫర్ ద సోల్. కానీ మరి ఈ బాధ భయపడిపోకో, ఇది చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆత్మపిడి. అవసరమైనటువంటి సఫరింగ్ ఇది. అంటే సఫరింగ్లో మళ్ళీ రకాలు చెబుతున్నారు బాబా, ఇది మేలు కలిగజేసేటువంటి బాధ ఇదిని. బికాజ్ ఇట్ లిబరేట్స్ ది సోల్ ఫ్రమ్ బాండేజ్. బంధనముల నుండి శాశ్వతముగా ఆత్మకు విముక్తిని ప్రసాదించేటువంటి సఫరింగ్ ఇది. అంటే దీన్ని భయపడిపోకు సుమా. ఎనాలజీస్. ఇప్పుడు ఇలాంటి బాధలకు కొన్ని ఉదాహరణలు నేను చెబుతానంటున్నారు బాబా. అంటే పనుకొచ్చేటువంటి బాధలు. నాట్ ఆల్ సఫరింగ్ ఈజ్ బ్యాడ్. మానవుడు అనేక రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాడు. అవి విశ్లేషణ చేసి చూస్తే కొన్ని పనికొచ్చేవి కూడా ఉంటాయట. మొత్తం అన్ని బాధలు కూడా పనికిమాలినవని మనం చెప్పకూడదు. ఎప్పుడు కూడా కొన్ని పనికొచ్చే బాధలు ఉంటాయట. వెన్ సఫరింగ్ లీడ్స్ టు ది ఎటర్నల్ హ్యాపీనెస్ ఆఫ్ డిజైర్లెస్నెస్, ఇట్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైడ్. ఒక నిర్దిష్టమైనటువంటి బాధ గనక నువ్వు భరించేస్తే, కోరికలు లేని స్థితికి నీకు తీసుకెళ్లి శాశ్వతమైన విముక్తిని ఇచ్చిందనుకోండి, అది అంతకంటే పనికొచ్చేటువంటి బాధ ఇంకేమైనా ఉంటుందా? ఎంత గొప్పది అది. దాన్ని ఆశీర్వాదము కింద మనం స్వీకరించాలి కదా. అటువంటి బాధని జస్ట్ యాజ్ ఎ పేషెంట్ మే హ్యావ్ టు సఫర్ ఇన్ ఆపరేషన్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ సర్జన్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ అ పర్సిస్టెంట్ అండ్ మాలిగ్నెంట్ పెయిన్, ద సోల్ హ్యాస్ టు వెల్కమ్ ది సఫరింగ్ ఆఫ్ రినౌన్సింగ్ డిజైర్ ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద రికరెంట్ అండ్ అనెండింగ్ సఫరింగ్ కాజర్ వైడియం. లోపల పుండు పడిపోయింది కాలు, ఇంత గడ్డ వేసింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే రేపు జాయిన్ అయిపోను, ఆపరేషన్ చేసేస్తానండి. ఎన్నాళ్ళు ఉండాలి బాబాయ్? వారం రోజులు ఉండాలి. అమ్మ బాబోయ్, రోజు డ్రెస్సింగ్ చేయాలి, నరక యాతన. కానీ తండ్రి ఏం చేస్తాడు? ఈ కురాణి రేపే తీసుకొచ్చేస్తానండి, జాయిన్ చేసేస్తానంటాడు. వీడు గెలగెల్లాడుతూ ఉంటాడు. మరి తండ్రి అంత ప్రేమించేవాడు కూడా ఎందుకు ఈ బాధకు గురి చేశాడు బిడ్డని? ఈ ఆపరేషన్ తర్వాత శాశ్వతంగా ఈ బాధ నుంచి వాడు విముక్తి అయిపోతాడు. వాడికి అసలు ఈ బాధ అవసరమే లేడు ఇక రేపటి నుంచి వీడికి. అంచేత తప్పదు, ఇది బాధతో కూడినదైనా కూడా భరించి తీరవలసినది. ఎందుకని? ఇది కలుగజేసే ప్రయోజనము, ఇది కలిగించే బాధ కన్నా ఎంతో మిన్నాయినది. ఎందుకు బాబా ఏం చెప్తున్నారు? నిన్ను శాశ్వతముగా కోరికల బంధముల నుండి విముక్తి కలిగించేటువంటి ప్రయోజనాన్ని చేకూర్చగలిగినప్పుడు ఈ బాధను నువ్వు భరించవలసినదే, ఇది మేలు కలిగించేదే కదా అని చెప్తున్నారు. ద సఫరింగ్ ద సోల్ హ్యాడ్ ఇన్ రినౌన్సింగ్ డిజైర్ మే బి వెరీ అక్యూట్. ఈ కోరికలను వదిలించుకోవడం కోసం చేసేటువంటి ఈ కృషిలో విపరీతమైన బాధ కలుగుతుంది. ఎందుకంటే అలవాటు పడిపోయినటువంటి ప్రాణం ఇది. ఇవి వదిలించుకోవడం ఉంటే అంత సులభం కాదు. ఇది జన్మలుగా సహవాసం వీటితో, ఇవేళది కాదు, ఇది లక్షలాది జన్మలుగా ఈ కోరికలతో సహవాసం. ఈవేళ వదిలించుకోవడం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది మరి చూడండి ఎంత బాధగా ఉంటుంది. ద సఫరింగ్ ద సోల్ హ్యాడ్ ఇన్ రినౌన్సింగ్ డిజైర్స్ మే బి వెరీ అక్యూట్ బట్ ఇట్ ఈస్ ఎండ్యూర్డ్ బికాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ గ్రేటర్ ఫ్రీడమ్ దట్ కమ్ వెన్ డిజైర్ గ్రాడ్యువలీ డిసప్పియర్ ఫ్రమ్ ద మైండ్. కానీ దానిని భరించి తీరాలి. ఎందుకని? మనస్సు నుంచి శాశ్వతముగా విముక్తి కలుగుతుంది కదా, అంచేత భరించి తీరాలి. ఇఫ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ స్వెల్లింగ్ ఇన్ ఎ బాడీ ఈజ్ ఓపెన్ అండ్ అలౌడ్ టు డ్రైన్, ఇట్ గివ్స్ మచ్ పెయిన్ బట్ ఆల్సో మచ్ రిలీఫ్. ఉదాహరణ అదే చెప్తున్నారు, ఆ గడ్డ ఇలా కోసేసి మొత్తం రక్తం పిండేసి అక్కడ గిలగిలాడుతూ ఉంటే నలుగురు మనిషిని పిలిచి పట్టుకోండి మీ చేతులు కాళ్ళు అంటాడు, ఇది పిండేసి అలాగూ బయటికి
కారేలా చేస్తాడు. చాలా హృదయ విదారంగా ఉంటుంది ఆ సన్నివేశం చూస్తే, ఇదేమిట్రా వీడి దుర్మార్గంగా ఇలా చేసేస్తున్నాడని. కానీ ఒక 10 నిమిషాల తర్వాత వాడికి ఎవరా నొప్పి పోయిందండి, చాలా బాగుంది ఇప్పుడు అంటాడు వాడు. అలాగే అంటున్నారు బాబా. సో ఆ వాదన చూసి మనము భయపడిపోకూడదు. సిమిలర్లీ ద సఫరింగ్ ఫ్రమ్ రినౌన్సియేషన్ ఆఫ్ డిజైర్ ఈజ్ అకంపనీడ్ బై ది కంపెన్సేటింగ్ రిలీఫ్ ఆ ప్రోగ్రెసివ్ ఇనిషియేషన్ ఇన్ టు ద లిమిట్లెస్ లైఫ్ ఆ ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్. అంచేత ఎవడైనా ఉపక్రమించడానికి ముందు అంబాబోయ్ ఇంత కష్టం అండి, ఇంత బాధ అండి అంటే వాడికి మనం ఏం చెప్పాలట ఇక్కడ బాబా అంటున్నారు. ఒక్కసారి గనక నీవు దీన్ని అధిగమించేస్తే ఆ తర్వాత నీవు పొందబోయేటువంటి అవధులు లేనటువంటి ఆనందం, ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రం అది నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇది అవలీలగా భరించగలవు. ట్రూ నేచర్ ఆఫ్ సఫరింగ్, అసలు బాధ యొక్క అసలు స్వభావము ఏమిటో బాబా చెప్తున్నారు ఇక్కడ. బాధ యొక్క అసలు స్వభావం, ద సింపుల్ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ టు అచీవ్. మానవుడు అనేక ఆశయాలు సాధించడానికి దీక్ష పోని జీవిస్తూ ఉంటాడు. ఎవరు చూసినా సరే ఒకడు 4 ఎకరాలు కొనేద్దాం అనుకుంటాడు రైతు, ఇంకా 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 పొలం కొనేద్దాం అనుకుంటాడు కుర్రాడు, ఎంసెట్లో ర్యాంకు 2 డిజిట్ వచ్చేయాలనుకుంటాడు. ఇలా ఎవడు కృషి వాడు చేసేస్తూ ఉంటాడు వాడు. కానీ బాబా ఏమంటున్నారు, మానవుడు చేపట్టేటువంటి ఈ కృషులన్నిటిలో అతి కష్ట సాధ్యమైనటువంటిది ఒకటి ఉందండి, అది ఏమిటట, స్వేచ్ఛ ఆనందము ఈ రెండిటితో కూడినటువంటి అతి సరళమైన జీవితము సాధించడం, అది దుర్లభమైనది. మ్యాన్ హ్యాజ్ కాంప్లికేటెడ్ హిజ్ లైఫ్ బై ది గ్రోత్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అండ్ ఇమాజినరీ డిజైర్. మనిషి పుట్టినప్పుడు చాలా సరళంగా పుట్టాడు వాడు, కానీ వాడి జీవితాన్ని దుర్భరం చేసేసుకున్నాడు వీడు. వేట్లతో అతి సంక్లిష్టమైనటువంటి కృత్రిమమైనటువంటి ఊహాజనితమైనటువంటి కోరికలను మీద పోసేసుకున్నాడు వాడు, వాటితో సతమతమవుతూ ఉన్నాడు. అండ్ రిటర్నింగ్ టు సింప్లిసిటీ అమౌంట్స్ టు ద రినౌన్సియేషన్ ఆఫ్ డిజైర్స్. మరి ఇలాంటి వాడిని రిపేర్ చేయాలనుకోని మనం ఏం చేయాలి, వాడు చుట్టూ చుట్టేసుకున్నటువంటి కోరికల్ని జాగ్రత్తగా చిక్కులు తీసి బయట పారేయాలి మనం. వాడు అతి సరళమైనటువంటి జీవితం వాడిది నిజానికి పుట్టినప్పుడు, దాన్ని ఇంత కష్టభూయిష్టంగా చేసేసుకున్నాడు ఈ కోరికలు చుట్టేసుకుని. సో వాణ్ణి గనక విముక్తి చేయాలంటే ఈ చుట్టేసిన కోరికలన్నీ విప్పేసి బయటపడేయాలి, అంతేగా ఈ కోరికల నుండి వాణ్ణి విడుదల చేయాలి వాడిని. డిజైర్స్ హావ్ బికమ్ ఎన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది లిమిటెడ్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్. మనిషి నిజానికి భగవంతుడు వాడు, ఉన్నది నేనొక్కడినే అనేటువంటి స్థితి. కానీ నేను వేరు, నువ్వేరు, 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 ఇన్ని నేనులు వచ్చేసి ఇక్కడ దీన్ని ఏమన్నారు, పరిమితమైన నేను, ప్రతి నేను చుట్టూ ఒక పరిమితి బౌండరీ పెట్టేసుకున్నాం, దీనినే లిమిటెడ్ సెల్ఫ్ అన్నారు బాబా. సంకుచితమైన నేను, ఈ సంకుచితమైన నేను ఈ కోరికల మీద మనుగడ సాగిస్తూ గుర్రం చూడండి ఉరవలు తింటుంది అది, దానికి దాన అది, అదే గేది చిట్టు తౌడు గడ్డి తింటూ ఉంటుంది, మానవుడు భోజనం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ పరిమితమైన నేను కోరికలను తింటూ ఉంటుంది, దానికి దాన అది ఆహారం. సో ఇది పరిస్థితి, విత్ ది రిజల్ట్ దట్ హీజ్ రిలక్టెంట్ టు అబాండన్ దెమ్ అన్లెస్ ద లెసన్ ద డిజైర్స్ ఆర్ బోర్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఇంప్రెస్డ్ అపాన్ హిజ్ మైండ్ త్రూ అక్యూట్ మెంటల్ సఫరింగ్. మరి ఎంతగా కోరికలలో కూరుకుపోయి ఉన్నటువంటి వీడు వాటిని వదిలించుకోవడానికి బయటికి రావాలంటే ఎప్పుడు సాధ్యమవుతుందట, అజ్ఞానము వలన నువ్వు కోరికల్లో చిక్కుకుపోయావు, ఇవేం పనుకొచ్చేవి కాదురా అనేటువంటి గుణపాఠం ఈ మనసు నేర్చుకుంటేనే వీలవుతుందట. ఆ గుణపాఠం ఎలా వస్తుందట, బాధలు అనుభవించడం ద్వారా మాత్రమే. బాధలు లేకపోతే అసలు మనకు విముక్తి లేదు. అంచేత భగవంతుడు మనకు పెట్టిన సిలబస్ బాధ. సో ఈ బాధలు పడి కొట్టుకుని 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 జన్మలు 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 గడిపి ఏదో ఒక రోజు చాలు అలా కాదంటాడు వీడు, ఏమిటిది కుడితిలో పడి ఎలకలాగా ఇలా కొట్టుకోవడమే, ఇది కాదు అసలు, వేరే ఉంది ఏదో సత్యం. ఇలాగా ఈ కింద వలక పోసుకోవడం మళ్ళీ ఎత్తుకోవడం, కింద వలక పోసుకోవడం ఎత్తుకోవడం, ఇదే జీవితాలు, ఎన్ని జీవితాలు కాలాగా
అని సత్యం వైపు వెతుకుతాడు వాడు. ఇలా వెతుకుతాడు వాడు, వాడు బయటపడతాడు. ఇలా వెతుకులంటే ఎప్పుడు స్టార్ట్ అయింది వీడికి? ఈ కష్టాల్లో కొట్టుమిట్టాడి పడి 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 అప్పుడు చూశాడు. అంచేత ఈ కష్టమే ఒకరోజు మన చేత సత్యమును నిజాయితీగా వెతికేలా దోహదపడుతుంది. అది రహస్యం, బాబా తీసుకొచ్చే రహస్యం. ఎందుకయ్యా కష్టం ఇస్తున్నాడంటే, మనము ఏ పని చెయ్యాలో ఆ పనికి ఉపక్రమించేలా మనకు ఉసిగొలపడానికి ఈ కష్టాలు ఇస్తున్నాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి విషయాల మీద విరక్తి కలిగి అప్పుడు దానికి వేసి చూస్తాం. అది ఎప్పుడు వస్తుంది? కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం కొట్టి 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 కొట్టితే వదిలేస్తాడు ఏదో స్టేజ్లో. అబ్బే అబ్బే అబ్బే, ఇది కాదు. సో ఇంకా మనకి కష్టాలు చాలా అవసరం అనండి ఉండే, ఇంకా ప్రయాణం ఉందన్నమాట. మనకి చాలా ప్రయాణం ఉంది. విరక్తి కలగలేదు అంటే ఇంకా చాలా ప్రయాణం ఉంది. ఇప్పుడు మీ ఆ గాడ్ స్పీక్స్లో ఆ బొమ్మ ఉంటుంది చూడండి, మానవుడు పెద్ద క్యూ ఉంటుంది. అందులో ఆ ముందు నుంచి ఉన్నవాడు మోకాళ్ళ మీద నిలబడి ఇలా చూస్తూ ఉంటాడు దేవుడికి, మిగిలిన వాళ్ళంతా ప్రపంచం కేసి చూస్తూ ఉంటారు ఆయన. సో ఈ మనసులో ఆ స్పందన కలిగి పరివర్తన వచ్చిన వాడు ఆ మానవుడు అనమాట. అంటే సత్యము కోసం ఎప్పుడు వెతుకుతాడు? ఇదంతా వట్టిది, ఇదంతా నిజం అనుకోని ఈనాడు దీని కూడా పడ్డాను నేను, ఇది కాదు. వెన్ ఎన్ ఇండివిజువల్ ఈస్ కన్ఫ్రంటెడ్ విత్ గ్రేట్ సఫరింగ్ త్రూ హిజ్ డిజైర్ హీ అండర్స్టాండ్స్ దేర్ ట్రూ నేచర్. ఒక మానవుడు ఈ కోరికలు, కోరికలు అంటే ఏమిటి? పొయ్యిలోకి మనం పుల్లలు పెడుతూ ఉంటే మంట మంచి దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఎన్ని పుల్లలు పెడితే అంత మంట వచ్చేసి, ఈ కోరికలు ఎన్ని తోసేస్తూ ఉంటే ఆ మంటలోకి అంతగా వీడి కష్టాలు కొలిమిలాగా కాలిపోతుంది అనమాట. సో ఈ కోరికల ద్వారా ఆ బాధల కొలిమిలో వీడు కాలగా 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 ఇప్పుడు ఈ కోరికల విషయం తెలిసిపోతుంది వాడికి. ఇదే బాబు నన్ను ఇన్నాళ్ళు కాల్చుకు తిన్నాక నన్ను చేస్తున్నావు అని వాడికి అర్థమైపోతుంది. ఈ బాధలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసిపోతుంది. ఓహో ఇందుకనమాట. వెన్ సచ్ సఫరింగ్ కమ్స్ ఇట్ షుడ్ బి వెల్కమ్డ్. మరి అది పనికొచ్చేదా పనికిరానిదా? చివరిలో వాడికి వచ్చిన కష్టము పనికొచ్చే కష్టము. సో అటువంటి కష్టాన్ని తప్పకుండా మనం అందరం స్వాగతించాలి. మనల్ని సత్యము వైపు తిరిగేలా మనకి దోహదము చేసిన కష్టము అది పనికొచ్చే కష్టము. ఎన్ని పనికిరాని కష్టాలు అజ్ఞానం వలన వచ్చినాయి అనుకున్న కష్టాల్లోంచి దీనిని వేరుగా మనము చూడవలసి ఉంటుంది కదా. సఫరింగ్ మే కమ్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ఫర్దర్ సఫరింగ్. బాబా చెప్తున్నారు ఈ కష్టము నీవు అనాదిగా పడుతూ ఉన్న కష్టముల నుంచి బయటపడివేయడానికి ఉపయోగపడే కష్టం ఇది, కాబట్టి దీన్ని నీవు స్వాగతించాలి. నీ దరిద్రాలకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి కష్టం ఇది. ఎ థాన్ మే బి టేకెన్ అవుట్ బై అనదర్ థాన్ కదా. ముళ్ళు తీయాలంటే ఇంకొక ముళ్ళు పెట్టి తీస్తేనే అది వస్తుంది, అది లేకపోతే రాడు. అలాగనమాట ఈ కష్టాలను వదిలించుకోవాలంటే ఇటువంటి పనుకొచ్చే కష్టాన్ని మనం ఆశ్రయించాలి. అండ్ సఫరింగ్ బై సఫరింగ్, అలాగే బాధతోనే బాధను తీసేయాలి. సఫరింగ్ హ్యాస్ టు కమ్ వెన్ ఇట్ ఈజ్ ఆఫ్ యూజ్ ఇన్ పర్జింగ్ ద సోల్ ఆఫ్ ఇట్స్ డిజైర్స్. ఇట్ ఈస్ దెన్ యాజ్ నెసెసరీ యాజ్ మెడిసిన్ టు ఎ సిక్ పేషెంట్. ఆసుపత్రిలో నీరసంగా కుంగి కుషించిపోయి ఉన్నటువంటి ఒక రోగికి ఆ మందు వేస్తే వాడు మర్నాడు లేచి ఎలా కూర్చుంటాడో. ఆ మందు ఎందుకండి ఇంత చేరు మాత్రం వేసేస్తున్నారని ఎవడన్నా అంటాడా? ఎవరన్నా కోపడతారా? కోపడరు. వాడు వద్దన్నా కూడా తప్పదనన్న వేసుకో, ఎలాగోలా మింగు నువ్వు అని వాడిని బలవంతంగా పట్టుకుని ఆ పోసేయండి, ఆ మందు బలవంతంగా మనం తాగించేస్తాము. అలాగే శాశ్వతముగా బాధల నుండి విముక్తి కలిగించేటువంటి ఆ ప్రయోజనం ఉన్నటువంటి ఈ బాధను ఎలాగైనా సరే మనము భరించి తీరవలసినదే. ఆ రోగికి మందు ఎలాగో అలాంటి ఔషధములాగా ఇది పనిచేస్తుంది. సఫరింగ్ కాజర్ బై డిస్సాటిస్ఫాక్షన్. ఇక్కడ బాధలు ఎందుకు పుడుతూ ఉన్నాయి ఒకటి ఒకటి చెప్పుకొస్తున్నారు బాబా. ఒక కోరిక తీరనప్పుడు ఆ అసంతృప్తి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. మనందరికీ రోజు అనుభవం ఇది. హవెవర్ 90% ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ ఈజ్ నాట్ మిస్. ఓహో అయితే కష్టాలు పనికొచ్చేమో అనుకుంటున్నారేమో. మానవుడి కష్టాల్లో 90% పనికి మాలిన కష్టం. 99% 99% పనికి మాలిన. అంటే ఇవన్నీ వీడు సృష్టించుకున్న కష్టాలు, వీడికి అవసరమైన కష్టం కాదు అది. త్రూ అబ్స్టినేట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్ఫ్లిక్ట్ సఫరింగ్ అపాన్ దెమ్సెల్ అండ్ దేర్ ఫెలో బీయింగ్ అండ్ దెన్
స్ట్రేంజ్లీ ఇన్ ది ఆస్ వై షుడ్ వి సఫర్. మానవుడు మొండివాడు, అజ్ఞాని. ఈ కారణంగా వాడు తనను కష్టాలకు గురి చేసుకుంటాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కష్టాలకు గురి చేస్తూ ఉంటాడు. పైపెచ్చి విడ్డూరం ఏమిటో తెలుసా, ఎందుకు పడాలి నీ కష్టాలన్నీ అని మళ్ళీ చుట్టుపక్కల వాడిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎవరు ఎవడు తప్పోలాగా, అది వీడి తప్పే, వీడి సృష్టి. సఫరింగ్ ఈజ్ ఆఫెన్ సింబలైజ్డ్ బై సీన్ ఆఫ్ వార్, డివస్టేటెడ్ హౌసెస్, బ్రోకెన్ అండ్ బ్లీడింగ్ లింబ్స్, ద అగోనీస్ ఆఫ్ టార్చర్ అండ్ డెత్. ఎక్కువ మనం ఈ బాధలు అనేది ఒక యుద్ధం సీను, ఆ ఇరాన్లోను, ఆ ఇరాక్లో, సిరియాలో, ఆ ఐసిస్, మనం టీవీలో సీన్లు చూస్తే మనకు కనపడుతూ ఉంటాయి. కూలిపోయిన ఇళ్ళు, చనిపోయిన దేహాలు, కళేబరాలు, అలాగ అవయవాలు తెగి రక్తాలు కారుతూ రోధిస్తున్నటువంటి వ్యక్తులు, ఈ సీన్లన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. బాధలు అనగానే తీవ్రమైన బాధ. బట్ వార్ డస్ నాట్ ఎంబడి ఎనీ స్పెసిఫిక్ సఫరింగ్. పీపుల్ రియల్లీ సఫర్ ఆల్ ద టైం. అయితే ఒక యుద్ధంలోనే మానవుడు కష్టాలు పడుతున్నాడా, రోజు పడుతూనే ఉన్నాడు. వీడికి నిశ్చిదరిద్రమే. ది సఫర్ బికాస్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దే వాంట్ మోర్ మోర్. వాడికి ఏం కావాలి, ఏదో వెళ్ళాడు ఉదాహరణకు, కూరగాయలు ప్యాస్ అయిపోయాడు, ఎన్ని మార్కులు వచ్చాయండి, 78. 78 అంటాడు. 94, 6 మార్క్స్ పోయా, ఎందులో పోయో. మానవుడు వాడికి జీవితంలో ఏవైతే వాడికి దక్కుతూ ఉన్నాయో అవి చాలవు, ఇంకా 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 కావాలి. 96 కూడా 4% అయిపోయింది, 98 వచ్చి అని మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందులో పోయిందిరా, ఎందులో తక్కువ వచ్చింది, 98 వచ్చిన వాడికి తక్కువ రావడం అంటే వీడికి సరిపోవటం లేదు. ఇంకా 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 మోర్ మోర్ మోర్. అక్కడి నుంచి వీడి బాధలు మొదలవుతున్నాయన్న. వార్ ఈజ్ మోర్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ ది యూనివర్సల్ సఫరింగ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ దాన్ ఎన్ ఎంబాడీమెంట్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సఫరింగ్. యుద్ధం కూడా అంతే బాబా చెప్తున్నారు, అది పెద్ద స్కేల్లో అసంతృప్తి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏదో రోజు టెర్రరిస్టులు పంపుతున్నారు కాబట్టి మనం యుద్ధం చేసేయాలి, ఏ ఓటింగ్ పెట్టినా 90% చేసే యుద్ధం అని వస్తుంది మొత్తం. అంటే ప్రతివాడికి లోపల సలసల కాగిపోతూ ఉన్నాడు అన్నమాట యుద్ధకాంక్ష. యుద్ధం చేసేయాలి, చేసేసి వాడు తాడు పేడు తేల్చేయాలి. ఇది ఈ యుద్ధం ఎందుకు వచ్చింది, ప్రజలలో పెద్ద స్థాయిలో అసంతృప్తి బాగా పెరిగినప్పుడు అది యుద్ధ రూపంలో బయటపడుతూ ఉంది. త్రూ దేర్ గ్రీడ్, వానిటీ అండ్ క్రూయల్టీ పీపుల్ బ్రింగ్ అన్టోల్డ్ సఫరింగ్ అపాన్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్. ఇలా మానవాళి దురాశ వలన, శూన్యమైనటువంటి విలువల వలన, అంటే లోపల అసలు ఏమి సత్తా లేదు, విలువలు లేవు. మనం ఆధ్యాత్మికం అంటే వీడు కర్మకాండ లిస్టు చెప్పేస్తూ ఉంటాడు 1, 2, 3, 4 అంతేగాని అసలైనటువంటి విలువ వాడిలో ఉండదు. సత్యము గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కర్మకాండ ఏ వ్రతం, ఎన్ని వస్తువులు వాడాలి, ఎంతసేపు చేయాలి, ఇవే తెలుసు మనకి. అండ్ క్రూయల్టీ, క్రూరత్వం. పీపుల్ బ్రింగ్ అన్టోల్డ్ సఫరింగ్ అపాన్ దెమ్సెల్వ్స్. ఈ కారణముగా వాడి జీవితాన్ని దుర్భరం చేసేసుకుంటాడు, నలుగురు జీవితాలని కూడా దుర్భరం చేసే. సెల్ఫిష్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఆనందమును సంపాదించడానికి స్వార్థపరమైనటువంటి కృషి. చూసారా, ఆనందం పొందాలి వీడు, బానే ఉంది, కానీ వీడు ఎంచుకున్న మార్గం ఏమిటి, స్వార్థపరమైనటువంటి మార్గం. పీపుల్ ఆర్ నాట్ కంటెంట్ టు క్రియేట్ సఫరింగ్ ఓన్లీ ఫర్ దెమ్సెల్వ్స్, బట్ ఆర్ రిలెంట్లెస్లీ జెలస్ ఇన్ క్రియేటింగ్ సఫరింగ్ ఫర్ దేర్ ఫెలో బీయింగ్. మానవుడు వీడి ప్రయాస ద్వారా తనను తాను మాత్రమే కష్టాలు గురి చేసుకుంటే వీడికి నచ్చదట, సరిపోదట. పట్టుబట్టి అందరి జీవితాలు నరక ప్రయం చేసేసి దాకా వీడికి నిద్ర పట్టదట. వీడికి ఎవ్రీ వన్ సీక్స్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. ప్రతివాడు కూడా తనకే తనకే తనకే, పక్కవాడు ఏమైపోతున్నాడు, నాకనవసరం, వాడి ఆనందము నాకనవసరం. ఉదాహరణ చూడండి, ఒక చోటకి వెళ్ళాం, ఇలాగ అందరి మధ్య నుంచి తోసుకుని ముందుకు వెళ్ళిపోతాం, అంటే ఏంటి, నాకంటే ముందు నుంచి వాడు వాడికి అక్కర్లేదే, అక్కర్లేదనమాట. మన లోపల బావు వాడికి ఏమైపోయినా నాకు అనవసరం, నాకు ముందు పని అయిపోవాలి. ప్రవృత్తి, మానవుడి ప్రవృత్తి అది బాబా చెప్తున్నారు. దస్ గివింగ్ రైస్ టు క్రూయల్టీ అండ్ అనెండింగ్ వార్. ఇది క్రూరత్వం యొక్క ప్రదర్శన కాక ఇంకేమిటది కదా, నేనే బాగుండాలి. ఇప్పుడు అమెరికా దేశం ఏమంటున్నారు, అమెరికా వాళ్ళకే వాకే మీరందరూ వెళ్ళిపోండి అంటున్నారు. ఇన్నాళ్ళు మనం లేకపోతే వాళ్ళకు రోజు గడవక వాళ్ళు మీరందరూ రావాలన్నారు, కానీ ఈవేళ మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఏమిటి, నేనే బాగుండాలి.
యాజ్ లాంగ్ యాజ్ హీ థింక్స్ ఓన్లీ ఆఫ్ హిజ్ ఓన్ హ్యాపీనెస్, హీ డస్ నాట్. ఇక్కడ రహస్యం చెప్పేస్తున్నారు బాబా, తన ఒక్క ఆనందము కోసమే మనిషి వెంపర్లాడినంతసేపు అది ఎప్పుడు దొరకదటి వాడికి. నువ్వు లోక కళ్యాణము నువ్వు నిజంగా కాంక్షించిన నాడు నువ్వు కూడా ఆనందంగా ఉండవు. కానీ నీ ఒక్కడికే ఆనందం కావాలంటే అది దొరకని వస్తువు, బజార్లో దొరకదటది. నేను ఒక్కడినే ఆనందంగా ఉండాలంటే అది కుదరనటువంటి విషయం. ఇన్ పర్సూట్ ఆఫ్ హిజ్ ఓన్ ఇండివిజువల్ హ్యాపీనెస్ ద లిమిటెడ్ సెల్ఫ్ బికమ్స్ ఎక్సెంచువేటెడ్ అండ్ బర్డెన్సమ్. దీనికి మూల కారణం చెప్తున్నారు బాబా, ఎందుకు నువ్వు ఒక్కడు ఆనందాన్ని పొందలేవు అంటే నాకు నాకు అని నీవు ఆరాట పడినంతసేపు నేను అనేటువంటి సంకుచిత భావము కోట కట్టేసినట్టుగా బలపడిపోతుంది, దానిలో ఆనందం ఉండదు. ఆ నేను అనే దానిలో ఆ సంకుచిత పరిస్థితిలో ఆనందము మచ్చుకైనా దొరకదు. అలా కాకుండా వేర్పాటు భావము తొలగిపోయి మనము మనము అనేటువంటి భావం వచ్చినప్పుడు అందులో ఆ సంకుచిత భావం పోవడం వలన ఆనందం అందులో కనపడుతుంది. వెన్ సమ్వన్ ఈజ్ మియర్లీ సెల్ఫిష్ హీ కెన్ ఇన్ అ ఫాల్స్ పర్సూట్ ఆఫ్ సెపరేట్ అండ్ ఎక్స్క్లూజివ్ హ్యాపీనెస్ బికమ్ అట్టర్లీ కేర్లెస్ అండ్ క్రూయల్ టు అదర్స్ బట్ దిస్ రికాయిల్స్ అపాన్ హిమ్ బై పాయిజనింగ్ ద వెరీ స్ప్రింగ్ ఆఫ్ హిజ్ లైఫ్. అయితే నేను నాకు అనవసరం ఏమైతే అవని ఇతరులు పోతే పోని అని దుర్మార్గముగా వాడు జీవించడానికి ఎంచుకుంటే దాని ప్రతిఫలం వీడి మీద తప్పకుండా చూపెడుతుందట, వీడి జీవితాన్ని దుర్భరం చేసేస్తుందని. దాని యొక్క స్పందన వీడు అనుభవించి తీరవలసినదే. లవ్లెస్ లైఫ్ ఈజ్ మోస్ట్ అన్లవ్లీ. బాబా చెప్తున్నారు ఈ విశ్వములో అసలు ఎవడైనా ప్రేమించలేనటువంటి జీవితం ఉంది అంటే ప్రేమ లేనిటువంటి జీవితం ఎవడైనా గడుపుతూ ఉంటే ఎవడు వాడి దగ్గరికి వెళ్ళే వెళ్ళకండి వీడి దగ్గరికి. చిన్నప్పుడు మనం సెల్ఫిష్ జెయింట్ కథ చదువుకునేవాడు జ్ఞాపకం ఉందండి. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్లో బాలు పడితే వాడు బాలు ఇవ్వడు, వీళ్ళందరూ వాడిని సెల్ఫిష్ జెయింట్ అని పిలుస్తాం. చిన్న పిల్లల పట్ల కూడా ప్రేమ చూపించలేనంత ఆ కాఠిన్యం ఉందన్నమాట, ఆ ప్రేమ లేమి. సో అందుకని బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రేమ లేని జీవితము ఎవడు ఇష్టపడ్డట్టు, దాన్ని ఎవడు ప్రేమించలేడు. అంటే ఓన్లీ ఏ లైఫ్ ఆఫ్ లవ్ ఈజ్ వర్త్ లివింగ్. అది జీవించడానికి సార్థకమైన జీవితం ఏదైనా ఉంది అంటే ప్రేమను పంచి ఇచ్చేటువంటి జీవితమే అర్హమైనటువంటిది. హ్యాపీనెస్ త్రూ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్ లవ్, నిస్వార్థమైనటువంటి ప్రేమ ద్వారా ఆనందమును సంపాదించడం. ఆ విషయం ఈరోజు బాబా చర్చించబోతూ ఉన్నారు. ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ డిజైర్లెస్ హి విల్ నాట్ ఓన్లీ ఎలిమినేట్ మచ్ సఫరింగ్ దట్ హీ కాజెస్ అదర్స్ బట్ ఆల్సో మచ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ క్రియేటెడ్ సఫరింగ్. ఒకడు గనక కోరికలు లేని స్థితిని సాధించగలిగితే ఇతరులందరికీ వాడి కష్టాన్ని కలిగించడం తగ్గిపోతుంది. అంతేకాకుండా వాడు సొంతంగా తయారు చేసుకుని ఈ కష్టాలు కూడా వాడికి ఎంత మాత్రమూ బాధించబు. రెండు రకాలుగా ప్రయోజనం. మియర్ డిజైర్లెస్నెస్ హవెవర్ కెనాట్ ఈల్డ్ పాజిటివ్ హ్యాపీనెస్ దో ఇట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ సెల్ఫ్ క్రియేటెడ్ సఫరింగ్స్ అండ్ గోస్ ఎ లాంగ్ వే టువర్డ్స్ మేకింగ్ ట్రూ హ్యాపీనెస్ పాజిటివ్. కేవలము కోరికలు లేని స్థితిని సాధించగానే వాడికి మొత్తం ఆనందం అంతా వాడికి అనుభవంలోకి రాదుట. వాడిని ఇబ్బందుల నుంచి రక్షించడం మాత్రం అది సరిపోతుంది. ఏది కోరికలు లేని స్థితి ఒక్కటి వాడి చాలు, ఇంకేం అక్కర్లే. ఇక నిజమైన ఆనందము పొలిమేరలో చేరుకున్నట్టే వాడి దగ్గరికి వచ్చేసినట్టే. ఇక్కడ అసలు రహస్యము వెల్లడిస్తూ ఉన్నారు బాబా. చాలా ఈ పుస్తకంలో అతి ప్రధానమైనటువంటి వాక్యాల్లో ఇదొక వాక్యముగా మనం చెప్పుకోవచ్చు. ట్రూ హ్యాపీనెస్ బిగిన్స్ వెన్ వన్ లెర్న్స్ ది ఆర్ట్ ఆఫ్ రైట్ అడ్జస్ట్మెంట్ టు అదర్స్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అండ్ లవ్. ఇక్కడ మొత్తం రహస్యం బాబా చెప్పేశారు. ఏం చెబుతున్నారు, నిజమైన ఆనందము నీకు కావాలి అంటే నువ్వు ఒక విద్యను నేర్చుకుని తీరాలి. ఏమిటా విద్య? ఇతరులతో సర్దుబాటు చేసుకుని పోయేటువంటి గుణం, రైట్ అడ్జస్ట్మెంట్ టు అదర్స్ సర్దుబాటు. మరొక సందర్భంలో బాబా ఇలా చెప్పారు, మీకు ఒకడితో ఒకడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఘర్షణ వాతావరణం వస్తుంది? హీటెడ్గా మాట్లాడేసుకుంటూ ఉంటాం మనం, ఒక మాట పొసగకపోతే చాలా తారస్థాయిలో మాట్లాడుతాం. ఎందుకు అలా ఘర్షణ వాతావరణం వస్తుంది? బాబా చెప్పారు,
ఒక సింపుల్ రహస్యాన్ని నీవు గుర్తు పెట్టుకుంటే ఆ సందర్భం ఉండదన్నారు. ఏమిటది? ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన మనసునిచ్చాను. అందరికీ ఒకలాంటి మనసు ఇస్తే గొడవ లేకపోను, కానీ నేను అలా ఇవ్వలేదు. నీకు వేరే మనసు ఇచ్చాను. ఎందుకని, నీవు రాతిగా ప్రయాణం ప్రారంభించింది లగాయితో, నువ్వు పోగు చేసుకున్న సంస్కారములు వేరు, ఇతను పోగు చేసుకున్న సంస్కారములు వేరు, ఆమె పోగు చేసుకున్న సంస్కారములు వేరు. ఈ సంస్కారములను అనుగుణంగా ఆ మనసు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నా మాట వాడెందుకండు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది? ఆ రహస్యం వెల్లడించారు బాబా. ఎందుకు ఆ సంఘర్షణ వస్తుంది? వాడి మనసు వేరేలా పనిచేస్తుంది, వాడికి ఉన్న సంస్కారములు వేరే, వాడు చూసేటువంటి కోణము వేరే, నువ్వు చూసేటువంటి కోణము వేరే. ఈ ఒక్క రహస్యము గమనిస్తే సంఘర్షణలకు తావు లేదు. ఓకే, నువ్వు అలా ఉందా? ఓకే, అయితే ఇప్పుడు నీ చొక్క నాకు సరిపోవట్లేదని మనం వాడితో కుస్తీ పట్టి గొడవ పడం కదా. వాడి చొక్క వాడి, నా చొక్క నాది, తెలుసు మనకి అది. కానీ ఇది తెలియటం లేదు, మనసు మాత్రం మనకి తెలియటం లేదు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మాట మనం ఇదివరకు చెప్పుకున్నాం. భగవంతుడు ప్రతి మానవుడికి వాడికి 100 రూపాయలు తగినటువంటి కొలతలతో 1 కోటి కుట్టిస్తాట. కానీ పక్కవాడు కోటు తీసి ఇది ఎంత బాగుందో అనుకుంటూ ఉంటాట. దౌర్భాగ్యం అది. ఆ పక్కవాడు కోటు వీడికి ఎప్పటికీ సరిపోతాడు. ఎందుకని, తన సంస్కారములకు అనుగుణముగా తన దేహము, తన మానసిక ప్రవృత్తి, తనకు పరిస్థితులు ఇవి కల్పించాడు ఆయన. పక్కవాడి పరిస్థితులు వేరు, మళ్ళీ వాడికి అలాగ అవి చూసి వాడికిలాగా నాకు లేదంటే ఇది ఎలా కుదురుతుందండి? ఎప్పటికీ కుదరదు. అంచేత ఇక్కడ బాబా ఏమంటున్నారు, మనము సంఘర్షణ లేకుండా ప్రేమతో జీవనము సాగించాలి అంటే రైట్ అడ్జస్ట్మెంట్ టు అదర్, ఇతరులతో తగినటువంటి సర్దుబాటు చేసుకుని మనం ముందుకు సాగిపోవడం అలవాటు చేసుకోవాలి. జీవితములో ఒక మానవుడు నేర్చుకోవలసిన అతి ప్రధానమైన కళ ఏదైనా ఉంది అంటే ఇదే అన్నారు బాబా. అది ఒక్క కళలో నేర్చేసుకుంటే వాడు అందరికీ ఇష్టడే అయిపోతాడు. వాడు అందరూ కూడా వాడితో మాట్లాడడానికి చాలా సంతోషపడుతూ ఉంటారు. రండి 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 కూర్చోండి సార్, ఏంటి అలా మాట్లాడలేదు, మీరు అసలు కనిపించట్లే అంటే వాడిలో ఏదో గుణం, ఆ గుణం ఇదే ఉంటుంది. ఏంటి, వాడు అందరితో అంటే మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ మాట్లాడేవాడు. అది సర్దుబాటు అంటే, మీకు కష్టం కలిగించి సబ్జెక్ట్ ఉందనుకోండి, మీ ఊరు పరీక్షలు పోయి ఉన్నాయనుకోండి, ఆ సబ్జెక్ట్ ఎత్తడు వాడి, తెలుసు వాడికి, ఓహో ఈయన ఇబ్బంది పడతాడు, వద్దు. అదేనమాట, సర్దుబాటు చేసుకోవడం అంటే మీకు ఇబ్బంది లేకుండా మీకు ప్రీతిగా ఉండేలా నేను మసలుకొని అక్కడి నుంచి నిష్క్రమించడము. అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ ఇన్వాల్వ్, మళ్ళీ రైట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటో కూడా నేను వివరించి చెప్తానంటున్నారు బాబా. ఏమిటంటే సర్దుబాటు అంటే సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అండ్ లవ్. నా పరిస్థితిని నేను మర్చిపోవడం, నా కోణం నుంచి చూడడం ఆ సందర్భాన్ని, నేను నా ప్రాబ్లము ఇవి మర్చిపోవడం, ప్రేమ, ఈ రెండు తప్పనిసరిగా అక్కడ వీడు కనబరచవలసి ఉంటుంది కదా. ఎదటివాడు వాడి ప్రాబ్లం ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, నా కోణం నుంచి నేను చెప్పకూడదు, అయితే నాకెలా కుదురుతండి, మరి రేపటి నుంచి నాకెలాగా అనకూడదు మనం. నా ప్రాబ్లం పక్కన పెట్టేయాలి, వాడి ప్రాబ్లం గురించి మనం మాట్లాడాలి. హెన్స్ అరైజెస్ ద స్పిరిచువల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ లైఫ్ ఆఫ్ ది లిమిటెడ్ సెల్ఫ్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ లవ్. అందుచేత ఎవడైనా ఆధ్యాత్మిక పరమైన జీవితము గడపాలి అని అనుకుంటే వాడు చేయవలసినది ఏమిటి? అప్పటి వరకు పరిమితమైన జీవితం వాడు గడపడానికి అలవాటు అయిపోయాడు. నాకేమిటట, ఇదే వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకోవడం, పౌడర్ రాసుకోవడం, స్నానం చేయడం, తల్లు వేసుకోవడం, ఇలా 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 4 సార్లు అద్దంలో చూసుకోవడం, ఇవన్నీ ఏమిటి? నేను నాది. సో దీనికి సంబంధించిన పరిమితమైన జీవితమునకు అలవాటు పడిన వ్యక్తి ఆధ్యాత్మికములో అడుగు పెట్టాలి అంటే ప్రేమతో నిండిన జీవితమును గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రేమ అంటే ఏంటండి? ఒకచోట బాబా డెఫినేషన్ చెప్పారు, ఇవ్వడం అనేది ప్రేమ లక్షణము. కానీ ప్రేమ డెఫినేషన్ ఏమిటంటే తన గురించి ఆలోచించడం మానివేసి ఎదటివాడి గురించి ఆలోచించడం ప్రేమ యొక్క ప్రథమ లక్షణం అన్నారు బాబా. ప్రేమ ఉన్నాడు ఎప్పుడు, ప్రేమ నిండినవాడు అంటే వాడు ఎప్పుడు మన కష్టము, ఎవరు నేను బాగోలేదన్నారు, ఎలా ఉన్నారు సార్ మీరు ఈవేళ, పలకరించలేకపోయింది మిమ్మల్ని నిన్న అని అంటాడు తప్ప నాకు కాలుని ఎప్పటిందని మొదలెట్టాడు సబ్జెక్ట్. ఎదటివాడి గురించే తన ఆలోచనలు నిండి ఉంటాయన్నమాట, తన గురించి, నా ఇబ్బంది గురించి వాడు మాట్లాడు అసలు. అది ప్రేమ యొక్క లక్షణము. అంచేత ఆధ్యాత్మిక జీవనము గడపాలి అని ఎంచుకున్నవాడు ప్రేమ నిండిన జీవితాన్ని అలవరుచుకోవాలి. అంటే ఇతరుల కష్టములను పంచుకోవడం గురించి,
ఇతరుల ఇబ్బందుల గురించి, తన సాధించిన విజయాలు, తన కష్టాలు, అవి సెకండరీ అయిపోవాలి. అది మొదటి లక్షణము. సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ రేర్. అయితే ఇంకేమున్నాడు, దానికేమన్నా బజార్లో దొరికితే కొనేసుకుందాం, మెయిన్ రోడ్లో దొరుకుతుందేమో, ఇలాంటి నిస్వార్థమైన ప్రేమ అనుకుంటున్నారా? అది చాలా అపురూపంగా ఎక్కడో కానీ దొరకదంటున్నారు బాబా. చాలా అరుదుగా మాత్రమే నిస్వార్థమైన ప్రేమ దొరుకుతుందట. అంటే ప్రపంచంలో మనం గొప్ప ప్రేమ అనుకుంటూ ఉంటాం, మనం వాళ్ళ అబ్బాయి ఎంత ప్రేమ అండి వాడికి, కానీ అది నిస్వార్థమైనది కాదు అని చెప్తున్నారు. చాలా చాలా అరుదుగానే దొరుకుతుందట. ప్యూర్ లవ్ ఈజ్ రేర్ బికాజ్ ఇన్ మోస్ట్ కేసెస్ లవ్ బికమ్స్ అడల్టరేటెడ్ విత్ సెల్ఫిష్ మోటివ్స్ విచ్ ఆర్ సరప్షియస్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది కాన్షియస్నెస్ బై ది ఆపరేషన్ ఆఫ్ అక్యూములేటెడ్ బ్యాడ్ సంస్కారాస్. మనలో ఉన్న సంస్కారములను బట్టి ప్రపంచం మనని ప్రేమించడం కానీ దూరంగా ఉంచడం కానీ జరుగుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఇదివరకు, మళ్ళీ ఒక్కసారి. ఒక వ్యక్తి చాలా వికారంగా ఉంటాడు, నల్లగా పొట్టిగా లావుగా ఉంటాడు, కానీ వాడిని చూడగానే పలకరించాలనిపిస్తుంది. ఎందుకని బాబా అన్నారు, వాడు పోగు చేసుకున్న మంచి సంస్కారముల కారణం. ఆకారంతో సంబంధం లేదు, వాడిలో ఉన్నటువంటి ఆ గుబాళింపు ఆ మంచి సంస్కారములు వెదజల్లుతూ ఉంటుందని చూడు. ఒకడు చాలా అందంగా 6 అడుగులు ఉంటాడు సినిమా హీరోలాగా, కానీ వాడి దగ్గరికి వెళ్ళాలని మనకు అనిపించదు, రమ్మ వచ్చాడవి. దానికి కారణం ఏంటి, వాడు పోగు చేసుకున్న దుష్ట సంస్కారములు కారణం. అంటే వాడు బయటికి ఎంత అందంగా అయినా ఉండొచ్చు, వాడు ఎంత అద్భుతమైన కళాకారుడైనా అయి ఉండొచ్చు కాక, కానీ వాడిని చూడగాని దగ్గరికి వెళ్ళి పలకరించాలి అని మనకి అనిపించదు. ప్రజలు మనతో వాళ్ళు ప్రవర్తించేటప్పుడు మనలో ఉన్న సంస్కారములు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. నికార్చైనటువంటి స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ దొరకదట ఎక్కడ. ఎందుకని, అది ఎంతో కొంత కల్తీ కాబడే ఉంటుంది. ఎందుకు కల్తీ అవుతుంది, దేని వలన కల్తీ అవుతుంది, స్వార్థమైనటువంటి స్వార్థముతో కూడిన ఆలోచనలు అందులో జొరబడతాయట. అవి మనకు తెలియకుండానే బయటకి గొప్ప ప్రేమనే అనుకుంటూ ఉంటారట. తల్లి బిడ్డకు ఎంతో త్యాగం చేస్తున్నాను అనుకుంటుందట, అది ప్రపంచం అంతా కీర్తిస్తూ ఉంటుందట అది. కానీ పక్కింటి వాడు కుర్రాడి వస్తే వాడిని బయటికి తోసేసి తలుపేసి వీడికి పెడుతుంది అన్ని. అందుచేత దానిలో స్వార్థం అనేటువంటి కల్తీ అది జ్వరబడిపోయి ఉంటుంది. మరి ఎందుకు జ్వరబడుతుంది, మనము పోగు చేసుకున్న దుష్ట సంస్కారములు అవి మనలను ఉండలినియలేవు అలా పరిశుద్ధంగా. అవి లోపల నుంచి చెప్తూ ఉంటుందట, ఊరోళ్ళు అందరూ వస్తే వాళ్ళకి పెడతామండి వా పొమ్మని లోపల అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే ఆ సంస్కారం లోపలి నుంచి పొడుస్తుందనమాట, చాలు చాలే మనకి, చాలు మన పిల్లలు మనం చూసుకోవాలంతే. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు పర్జ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ద డీప్ రూటెడ్ ఇగ్నోరెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐడియా ఆఫ్ ఐ అండ్ మైండ్. మనకి ఒంట్లో కల్మషాలన్నీ బయటికి పంపించేయాలంటే మనం వారం ఒకసారి ఆముదం తాగించేవారు చిన్నప్పుడే కదండి, అది శుభ్రంగా ఆ విరోచనంలాగా లోపల ఉన్న కల్మషం అంతా బయటికి కొట్టేది. అలాగే ఈ చైతన్యమును పట్టి పీడిస్తూ ఉన్నటువంటి నేను నాది అనే రోగమును వదిలించడము చాలా దుర్లభము. అది బాబా చెప్తూ ఉన్నారు, చాలా కష్టం అది. ఎందుకని, వీడు ఎప్పటి నుంచి దీనిని పెంచి పోషిస్తూ ఉన్నాడు, 50 కోట్ల జన్మలు మొత్తం ఆత్మ ఎత్తవలసింది. సో మొదటి జన్మ నుంచి ఎంతో కొంత స్థాయిలో నేను నాదు అనేది ఇది పోషిస్తూనే వస్తూ ఉన్నాడు. ఈవేళ ఒక్క పూటలో దీన్ని వదిలించేయాలంటే అంత సులభము కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ సేస్ హీ లవ్స్ హిస్ బెలివెడ్, బాబా ఉదాహరణ చెప్తున్నారు, ఆయన మెహర్ బాబా నా ప్రియతముడండి అని చెబుతూ ఉంటాడు. నిజమే కూడా వాడు అంతగా ప్రేమిస్తూ ఉంటాడు. హీ ఆఫెన్ ఓన్లీ మీన్స్ దట్ హీ పొసెసివ్లీ వాంట్స్ ద బెలివెడ్ టు బీ విత్ హిమ్. సో బాబా దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళగానే ఆయన ఇంకోటి పిలిచి ముద్దు పెట్టుకుంటూ ఉంటే వీడికి లోపల పొడుస్తూ ఉంటుంది, నన్ను పిలవట్లేదు ఈయన. ఇప్పుడు తల్లి ఇంకొక పక్కంటోడు బిడ్డను ఎత్తుకుందనుకోండి, వెంటనే తన సొంత బిడ్డ ఏడుపు లంకించుకుంటుంది, మనం చూస్తామ్మా. ఇందుకని తన తల్లి ప్రేమను ఇంకొకడు పంచుకోవడం తనకి ఇష్టం ఉండదు. అలాగే నేను ఎంతగా భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా, ఆయనే నా ప్రియతముడు అని చెబుతూ ఉన్నా కూడా నాకొక్కడికే ఉండాలి నా ప్రియతముడు, మళ్ళీ పక్కవాడికి వాడికి వాటా ఇస్తే నేను తట్టుకోలేని పరిస్థితి. ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మైండ్ ఈజ్ నోటబ్లీ ప్రెజెంట్ ఈవెన్ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. సో ప్రేమ అంటేనే అతి ఉదాత్తమైనటువంటి గుణం, కానీ దానిని చెప్పేటప్పుడు కూడా
నేను ప్రేమిస్తున్నానండోయ్, నా ప్రియతముడండోయ్ అని చెబుతూ ఉంటాడు. మనం కూడా నేను చేసినట్టుగా ఎవడు చేయలేటండి బాబా పని, మొత్తం డిస్కోర్సెస్ నాకు అర్థమైనట్టుగా ఎవరికి అర్థం లేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో విషయం అంతా చదివి ఆ నేను అనేటువంటిది ఇంకా తారస్థాయికి చేరితే ఇక దానివల్ల ఈ దీనిలో విషయాలు ఏమర్థమైనట్టు. అలాగే ఆ నేను అనేటువంటిది ఈ ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు. నేను ప్రేమించినంతగా ఎవడో ప్రేమించలేడు, నేను పని చేసినట్టుగా ఎవడో పని చేయలేడు. ఇఫ్ ఎ మ్యాన్ సీజ్ హీజ్ ఓన్ సన్ వేరింగ్ టాటర్డ్ క్లోత్ హీ డస్ ఆల్ దట్ హీ కెన్ టు గివ్ హిమ్ గుడ్ క్లోత్ అండ్ ఈజ్ యాంగ్షియస్ టు సీ హిమ్ హ్యాపీ. ఒకడు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు అనుకోండి, వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో దిగ్గానే తన సొంత కొడుకు చిరిగిపోయిన గుడ్డలతోటి అడుక్కుంటూ కనిపించాడు అనుకోండి, వాడు ఎంత హృదయ విదారకంగా అయిపోతాడు. వెంటనే చిచి ఇలాంటి బట్టలు తీసి తీసి తీసే అని బజారుకు తీసుకెళ్లి కొత్త బట్టలు ఒక ఇచ్చి వాడు మళ్ళీ నవ్వి ఆనందంగా ఉండే వరకు వీడు తట్టుకోలేడు. అప్పుడు వాడు ఆనందంగా ఉంటే మురిచిపోతాడు తండ్రి. అండర్ దీస్ సర్కంస్టాన్సెస్ హీ వుడ్ కన్సిడర్ హిజ్ ఓన్ ఫీలింగ్ టువర్డ్ హిజ్ సన్ యాజ్ ద ప్యూర్ లవ్. వాడు అనుకుంటాడు ఎంత పరిశుద్ధమైన ప్రేమను చూపెట్టాను నా కొడుకు పట్ల, వాడి బట్టలన్నీ తీసేసి వాడికి ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టేశాను నేను అని అనుకుంటాడు వాడు. చాలా పవిత్రమైన ప్రేమ నా కొడుకు పట్ల నాకున్న ప్రేమ అని. బట్ ఇన్ హిజ్ క్విక్ రెస్పాన్స్ టు ద డిస్ట్రెస్ ఆఫ్ హిజ్ సన్ ద పార్ట్ ప్లేడ్ బై ది ఐడియా ఆఫ్ మైండ్ ఈజ్ బై నో మీన్ ఇన్కన్సిడరబుల్. వాడిని విశ్లేషణ చేసి చూస్తే వీడు చేసినటువంటి ఇంత గొప్ప త్యాగములో కూడా నాది అనేది స్పష్టముగా దాక్కుని ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, నేను వీడు నా కొడుకు అనేటువంటిది ప్రధానంగా ఉంది అక్కడ. వాడు పడిన కష్టం కాదు ప్రధానం అక్కడ, నా కొడుకు కాబట్టి వీడు ఎంత త్యాగం చేశాడు, వాడు కష్టపడుతున్నాడని అంత త్యాగం చేయలే వీడు. ఇఫ్ హీ హ్యాపెన్ టు సీ ద సన్ ఆఫ్ సమ్ స్ట్రేంజర్ ఇన్ ద స్ట్రీట్ వేరింగ్ టాటర్డ్ క్లోత్ హీ వుడ్ నాట్ రెస్పాండ్ యాజ్ హీ హ్యాడ్ ఇన్ ద కేస్ ఆఫ్ హిజ్ ఓన్ సన్. నిజమైనటువంటి ఉదాత్తమైన ప్రేమే వీడికి ఉండి ఉంటే తనకు సంబంధము లేని ఎవడో రోడ్డు మీద తన కొడుకులాగే చిరిగిపోయిన చొక్కా వేసుకుని వెళితే వెంటనే వాడికి బజారు తీసుకెళ్లి బట్టలు కొనేసి ఇంత మురిసిపోతాడట. అది నిజమైనటువంటి ప్రేమ. సరే ఎంత స్పష్టంగా బాబా చెప్తున్నారు చూడండి. అంటే కల్తీ లేకుండా నా కొడుకు నావాడు అనే కల్తీ లేకుండా వాడు చూపినటువంటి ప్రేమ అది. కానీ ఇది నా కొడుకు కాబట్టి చేసేది వీడు, పక్కింటి వాడు కొడుకైతే వీడు ఎలా సినిమా చూసినట్టు చూస్తాడంటే పైకి వెళ్ళి అంటాడు చూసారే. కాబట్టి వాడు చూపినది ఉదాత్తమైన ప్రేమ కానేరదు, అది స్వార్థపూరితమైన ప్రేమ. తన బిడ్డకే ఆ ప్రేమ, పక్కవాడికి లేదు. దిస్ షోస్ దట్ దో హీ మే నాట్ బి ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ఇట్ హిజ్ బిహేవియర్ టువర్డ్స్ హిజ్ ఓన్ సన్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ లార్జ్లీ సెల్ఫిష్. వాడికి తెలియకపోయినప్పటికీ వాడి కొడుకు పట్ల వాడు చూపించిన ప్రేమ పూర్తి స్వార్థమునకు మారు రూపం అది. అది వాడు కొడుకు కాబట్టి చేసాడంతే, వాడి కష్టం తీర్చడం కాదు. నా కొడుకు కష్టపడకూడదు అనుకుంటున్నాడు తప్ప వాడు కష్టపడుతున్నాడు అనేది ప్రధానము కాదు. అది ప్రేమలాగా కనబడుతోంది మనకి కానీ పూర్తిగా స్వార్థం. ద ఫీలింగ్ ఆఫ్ మైండ్ ఈజ్ దేర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మైండ్ దో ఇట్ కెన్ బి బ్రాట్ టు ద సర్ఫేస్ ఓన్లీ త్రూ సెర్చింగ్ అనాలిసిస్. వాడిని కూర్చోబెట్టి వాడు గొప్ప త్యాగం చేసేసేనంటే వాడు కూర్చోబెట్టి విషయం అంతా చెబితే వాడు ముక్కు వేలేసుకుంటాడు. నిజమండి, పక్కింటి వాడికైతే నేను గొప్పగా చెప్పుకోవాలి నా కొడుక్కి చేసేది ఇది అని వాడు ఒప్పుకుంటాడు. అది అప్పటి వరకు వాడికి తెలియకుండానే వాడు చాలా గొప్ప ప్రేమ నేను కనబరిచానని అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ హిజ్ రెస్పాన్స్ టు ద సన్ ఆఫ్ హిజ్ స్ట్రేంజర్ ఇస్ ద సేమ్ యాజ్ టు హిజ్ ఓన్ సన్ దెన్ ఓన్లీ కెన్ హీ బి సెట్ టు హ్యావ్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ లవ్. తనకు ఎంతమాత్రము సంబంధము లేని ఒక పరాయి వాడి బిడ్డ పట్ల కూడా ఇదే విధమైన స్పందనను వాడు చూపించి ఉన్నట్లయితే నిస్వార్థముతో కూడిన పరిశుద్ధమైన ప్రేమ వాడికి ఉన్నట్టు, లేకపోతే అది స్వార్థపూరితమైన ప్రేమ మాత్రమే. డొమైన్ ఆఫ్ ప్యూర్ లవ్ పరిశుద్ధమైన ప్రేమ యొక్క రాజ్యము. ప్యూర్ లవ్ ఈజ్ నాట్ ఎ థింగ్ దట్ కెన్ బి ఫోర్స్డ్ అపాన్ సమ్వన్ నార్ కెన్ ఇట్ బి స్నాచ్డ్ అవే ఫ్రమ్ అనదర్ బై ఫోర్స్. ఈ పరిశుద్ధమైన ప్రేమని బలవంతంగా ట్రైనింగ్ ఇచ్చేసి కోచింగ్ పెట్టేసి క్రాష్ కోర్స్ రోజుకు 18 గంటలు వీడికి ఏదో ఇంజక్షన్ ఇచ్చినట్టు ఇచ్చేద్దామంటే అది ఏమి ఇవ్వలేమంటున్నారు. అలాగే ఒకడిలో పరిశుద్ధమైన ప్రేమ ఉన్నప్పుడు దాన్ని దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోవడం కూడా
అది దుశ్చార్జము. ఇట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఫ్రమ్ విదిన్ విత్ అన్ఫెక్టెడ్ స్పాంటెనిటీ. పరిశుద్ధమైన ప్రేమ లోపల నుంచి పెళ్ళువికి దానికదే వస్తుందట ఎప్పుడూ కూడా. అది మన పేపర్లో చూసి ఎవడో మన ఊళ్ళో వరద వచ్చింది మనం ఏదో చెయ్యాలంటే అది పరిశుద్ధమైన ప్రేమ అని చెప్పలేము. అది దానికదే అప్రయత్నముగా తన్నుకుని రావాలి కదా. అది నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ. వాట్ కెన్ బి అచీవ్ త్రూ బోల్డ్ డెసిషన్ ఈ రిమూవల్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ దట్ ప్రివెంట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్యూర్ లవ్. అయితే మనము దృఢ నిశ్చయము చేసి ప్రేమను సాధించలేము. కానీ మనం దృఢ నిశ్చయముతో కొన్ని సాధించవచ్చు. ఏమిటది? పవిత్రమైన ప్రేమ నెలకొనడానికి ఆటంకపరిచేటువంటి పరిస్థితులను మనం తొలగించవచ్చు. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక యాపిల్ చెట్టుని వేయలేము, మన దగ్గర విత్తనం లేదు. కానీ గొయ్యి తీసి కలుపు తీసేసి అక్కడన్నీ నీళ్లు పోసి ఎరువు పోసి సిద్ధం చేసి పెట్టచ్చు. మనం ఎవరైనా వచ్చి పట్టుకొచ్చి అలా వేయగానే అది మొలిచేసేలా చేయచ్చు. ఇది మన దృఢ నిశ్చయముతో మన కృషితో ఇది చేయొచ్చు. అది ఎవరైనా వచ్చి వేస్తే దానంతట అది పెరిగేలా దోహదపడే పరిస్థితులను మన దృఢ నిశ్చయము ద్వారా కల్పించవచ్చు. ఇవాళ నుంచి స్వార్థం తగ్గించుకోవాలి, దుర్మార్గం ఉండకూడదు, నాది నాది అనేది తగ్గించుకోవాలి అని మన ప్రయత్నము చేయవచ్చు. అది మన దృఢ సంకల్పము, దానికి ఉపకరిస్తుంది. ది అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ మే బి సెట్ టు బి బోత్ డిఫికల్ట్ అండ్ ఈజీ. ఈ నిస్వార్థమును సాధించడము చాలా కష్టమైనది, చాలా సులభమైనది కూడా. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దోస్ హూ హవ్ నాట్ డిసైడెడ్ టు స్టెప్ అప్ ఆఫ్ ద లిమిటెడ్ సెల్ఫ్, అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దోస్ హూ హవ్ సో డిసైడెడ్. ఎవడైతే నా స్వార్థము నుంచి నేను బయటపడాలి అని దృఢమైనటువంటి ఒక నిశ్చయము తీసుకున్నాడో వాడు చాలా సులభం. అది ఆ నిర్ణయం తీసుకోలేదనుకోండి, వాడు ఇది దీన్ని ఇచ్చేమంటాడు ఏమిటి, ఇది అక్కడ ఇచ్చేస్తాను. బాబా మీకు గుర్తుందో లేదు, ఆదికేయ అని యువకుడు అప్పుడు బాబా దగ్గర వచ్చిన కొత్త రోజులవి. వాళ్ళ నాన్న ఒక పికోలో ఇచ్చాడు, అది ఇంపోర్టెడ్, ఆ రోజుల్లో ఇంపోర్టెడ్ చాలా ఇష్టం. ఎప్పుడు సంకలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. బాబాతో కలిసి నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే అలా తుప్పలున్నాయి, ఒరే అది తీసి ఆ తుప్పల్లోకి ఇసిరి అన్నారు. ఇసిరేసాడు. అంటే అది ఆ పరిస్థితిని మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు అనమాట. అయ్యో నేను ఆయన నమ్మాను, ఆయన నా ప్రీతముడు, ఆయన ఏది చెబితే అది నాకు వేదము, నా ఇష్టాయిష్టములతో సంబంధం లేదు అనేటువంటి నేపథ్యంతో ఉన్నవాడు కాబట్టి తృణప్రాయంగా ఇసిరేసాడు దాన్ని. అదే మన బోటుని అడిగితే దీన్నా ఇసిరేమంటారా, ఎందుకు? ఎందుకని మనం సిద్ధంగా లేము. సిద్ధముగా ఉన్నవాడికి అది చాలా సులభమైన విషయం, సిద్ధంగా లేనివాడికి చాలా కష్టమైన విషయం. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫర్మ్ డిటర్మినేషన్ అటాచ్మెంట్స్ కనెక్టెడ్ విత్ ద లిమిటెడ్ సెల్ఫ్ ఆర్ టూ స్ట్రాంగ్ టు బ్రేక్ త్రూ. ఈ దృఢమైన నిశ్చయమే గనక లేకపోయినట్లయితే మనము ఈ వస్తువులతో పెనవేసుకున్న బంధము విడదీయలేనంత గట్టిగా ఉంటుంది. కదా ఉదాహరణ, ఆ ఫ్లూట్ తీసి పారేయరా అంటే వాడు ఊరుకుంటాడా? మామూలుడైతే చాలా కష్టంగా ఉంటుంది అది. బట్ ఇఫ్ ఎ పర్సన్ రిజాల్వ్ టు సెటిస్ఫై సెల్ఫిష్నెస్ ఎట్ ఎనీ కాస్ట్, హీ ఫైండ్స్ ఎన్ ఈజీ ఎంట్రీ ఇన్ టు ది డొమైన్ ఆఫ్ ప్యూర్ లవ్. కానీ ఏ వ్యక్తి అయినా సరే ఏది ఏమి జరిగినా నేను మాత్రం స్వార్థమునకు లొంగిపోకూడదు అనేటువంటి దృఢ నిశ్చయం తీసుకుంటే వాడు పరిశుద్ధమైన ప్రేమ రాజ్యములోనికి అవలీలగా అడుగు పెట్టగలడు. హజరత్ బాబాజాన్ ఆవిడ వేప చెట్టు కింద ఆరు బయట పడుకుని ఉండేది ఆవిడ. ఒకసారి ఒక దొంగ వచ్చి ఆవిడ చేతికున్న గాజులు తీసుకొని పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడు. ఎందుకని ఆవిడకేం బంగారం మీద మోదులేరు, కానీ శిష్యులు తెచ్చి వేసేవారు. ఈవేళ నా పుట్టినరోజు ఈ ఉంగరం వేసుకోండి, మా అమ్మాయి పెళ్ళి అయింది ఈ గాజు వేసుకోండి అని బలవంతంగా ఆవిడకు తొడిగిస్తూ ఉండేవారు. ఒకనాడు ఈ గాజుని దొంగతనం చేస్తూ ఉండగా శిష్యుడు చూసి గట్టిగా అరిచాడు, పోలీసులని పిలిచాడు. వాడేమో దొంగ కాదు, నేనే ఇచ్చాను వాడికి అన్నాడు. ఎందుకని వాళ్ళు సత్యమును సాధించిన వాళ్ళు వాళ్ళు స్వార్థము అనేటువంటి దానికి ఎంతమాత్రము లోబడి ఉండరు. మరి మనం టీవీల్లో పేపర్లో చూస్తున్న మంచాల కింద బంగారు పిటికలు దాచుకున్నటువంటి ఆధ్యాత్మిక గురువుల గురించి మనం చదువుతూ ఉన్నాం. అంటే మనం ఈ స్వార్థం అనేటువంటి ప్రాథమికమైన ఆటంకమునే జయించలేకపోయినప్పుడు వాడికి ఆధ్యాత్మికం అంటే అది అపహాస్యమే అవుతుంది.
అందుకని బాబా ఏం చెప్తున్నారు, ఎవడైతే స్వార్థమును నేను జయించాలి అనే దృఢ సంకల్పము చేసుకున్నాడో వాడు చాలా సులభముగా ప్రేమ రాజ్యములోనికి అడుగు పెట్టగలడు. నవజీవనము అంతే కదండి, మొత్తము అన్నీ వదిలేసి జేబులో పైస లేకుండా దస్తావేజులు కూడా రాసి నా ఆరోగ్యమునకు నేను బ్రతుకుంటానా చస్తానా అనే దానికి నేనే పూర్తి బాధ్యుడను అని సంతకాలు పెట్టి ఆ బాండ్ పేపర్ మీద రాసి బయలుదేరారు వీళ్ళు. అంటే ఎంత సంపూర్ణముగా స్వార్థమును ఆ జయించే అవకాశాన్ని ప్రభువు కల్పించాడు. పక్కన నుండి ఆయన నడిపించాడు. ఆయన వీరికి వీళ్ళని గోతులో తోసి పొండ్రా మీరు అనలా, నా కూడా రండ్రా అన్నాడు. ఆయన కలిసి సహజీవనం చేసి ఆ నిస్వార్థముగా జీవించడం అంటే ఏమిటి, భగవంతుడు ఇచ్చకు జారబడి జీవించడం ఏమిటి అని చూపించాడు. నీడ్ ఫర్ బోల్డ్ డెసిషన్. మరి ఇటువంటి ధైర్యంతో కూడినటువంటి నిశ్చయము తీసుకోవడానికి ఎంత అవసరం ఉందో అది చెప్తున్నారు ఇక్కడ. ద లిమిటెడ్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ కోట్ ఓన్ బై ద సోల్. ఆత్మ తగిలించుకుందే నేను నాది అనే పరిమిత వ్యక్తిత్వం ఇది ఒక కోటు లాంటిది. ఆత్మ ఈ కోటుని రెండు బటన్స్ తగిలించుకొని బయట తిరుగుతూ ఉంటుంది. ఈ నేను నాది అనేటువంటి ఈ వ్యక్తిత్వం జస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ మే టేక్ ఆఫ్ హిస్ కోట్ బై ది ఎక్సర్సైజ్ ఆఫ్ విల్ త్రూ ఎ బోల్డ్ డిసిసివ్ స్టెప్ హీ కెన్ మేకప్ హిజ్ మైండ్ టు షట్ ద లిమిటెడ్ సెల్ఫ్ అండ్ గెట్ ఇట్ ఆఫ్ ఇట్ వన్స్ అండ్ ఫర్ ఆల్. కోటు వేసుకొని తిరిగేవాడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కోటుతో పడుకోడు కదా, ఈ రెండు బటన్స్ తీసి మేకు తగిలించి పడుకుంటాడు వాడు. అదే విధముగా మనం అనుకుంటే కనుక దృఢమైన నిశ్చయము మనకు ఏర్పడితే కనుక అవలీలగా ఈ పరిమిత వ్యక్తిత్వమును త్యజించి బయట పడేయగలమంట. ద టాస్క్ దట్ అదర్వైజ్ వుడ్ బి డిఫికల్ట్ బికమ్స్ ఈజీ త్రూ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఎ బోల్డ్ అండ్ అన్ఈల్డింగ్ డెసిషన్. మనం ఏమనుకున్నాం, చాలా కష్టము దీన్ని వదిలించుకోవడము అన్నాం. కానీ ఇటువంటి నిర్ణయమే గనక వీడు తీసుకోగలిగితే అంత కష్టమైన పనిని కూడా అవలీలగా వీడు నెరవేర్చగలుగుతాడు. సచ్ ఎ డెసిషన్ కెన్ బి బోర్న్ ఇన్ హిజ్ మైండ్ ఓన్లీ వెన్ హి ఫీల్స్ ఎన్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ ప్యూర్ లవ్. అటువంటి సంకల్పం ఎప్పుడు వస్తుంది వీడికి, ఎలా వస్తుంది, పరిశుద్ధమైన ప్రేమ గురించి తీవ్రమైన తపన వీడిలో రగులుకుంటే అప్పుడు వస్తున్నటువంటి సంకల్పం. అది రగులుకోవడానికే బాబా ఏమన్నారు, నన్ను ప్రేమించు. ఎందుకని ఆయన పరిశుద్ధమైన ప్రేమ ముద్ద, లవ్ మీ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ అని ఎందుకు ఆయన చెప్పారు. అలా ప్రేమిస్తే ఆయన మీద అంత ఆకలి కలిగితే ఇదిగో ఈ నిర్ణయం అవలీలగా మనము తీసుకోగలము. సరే ఆయన కోసం కాదు, ఆయన్ని ప్రేమించడానికి మనము ఆయనకేమైనా కలిసి వస్తుందా, అది మన కోసమే. ఇది తీవ్రమైన తపన, ఆ పరిశుద్ధమైన ప్రేమను సొంతం చేసుకోవాలి అనేది ఉంటే ఈ నిశ్చయము తీసుకోగలుగుతాడు వీడు. జస్ట్ అస్ సమ్వన్ హూ ఇస్ హంగ్రీ లాంగ్స్ ఫర్ ఫుడ్ ఎన్ ఎస్పిరెంట్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ప్యూర్ లవ్ మస్ట్ హ్యావ్ ఎన్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ ఇట్. బాగా ఆకలితో నకనకలాడేవాడు కోటి రూపాయలు కావాలంటే ఏమంటాడు వాడు, నాకేం అక్కర్లా, బంగారం కావాలి నాకేం అక్కర్లా, గుప్పుడు మెతుకులు పెట్టమంటాడు వాడు ఆకలికి. అలా ఆకలితో అలమటించేవాడు ఆ ఆహారము గురించి ఎంతలాగా వాడు ఆదుర్దా పడుతూ ఆతృతతో ఎదురు చూస్తాడో అలాగూ ఆ దివ్య ప్రేమ గురించే నీవు తపన పడుతూ ఉండాలి. మనం ఒక కథ చెప్పుకున్నాం ఒకసారి, రామకృష్ణ పరమహంస చెప్పినది. ఎలా ఉండాలి తపన అంటే, ఎన్నో ఏళ్లుగా దొంగతనం చేయడానికి కుదరనటువంటి గజ దొంగ ఒకడు ఉన్నాడు. వాడు కుదరలేదు, ఎక్స్పర్ట్ వాడు. అలాంటి వాడు ఒక ఊరు నుంచి ఊరు వెళుతూ ఒక సత్రవలో రాత్రి పడుకున్నాడు. రాజుగారు శత్రువుకు భయపడి తన కోటలో ఉన్న మొత్తం ఖజానా పక్క గదిలో దాచి వెళ్ళిపోయాడన్న రహస్యం వీడి చెవిని పడిందట. వీడు పడితే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా కొట్టేస్తాను ఇదంతా, నాకున్న విద్యులన్నీ ప్రదర్శించి దీన్ని ఎప్పుడు సొంతం చేసేసుకుంటాను, వాడు తిమ్మిరెక్కిపోయి ఉంటాడు వేళ్ళన్నీ కూడా. అంత తపన మనకి ఉండాలి అని అది ఇక్కడ బాబా తీవ్రమైనటువంటి తపన, ఆ పరిశుద్ధమైన ప్రేమను పొందాలి అని ఉండాలి. ట్రూ లవ్ అవేకెన్ ఓన్లీ బై మాస్. వచ్చేసారు బాబా ఇక్కడ. నిజమైనటువంటి ప్రేమ ఒక్క గురువు వల్ల మాత్రమే
రగుల్కొల్పబడుతుంది. మనం ఇందాక అనుకున్నాం, పోయి తీసాం, ఎరువులు వేసాం, కలుపులు తీసేసాం, మొక్క మాత్రం మన చేతిలో లేదు, అది గురువు మాత్రమే. అంచేతే బాబా ఏమన్నారు, లవ్ కెనాట్ బి అవేకెండ్ బై ఎనీ మెకానికల్ మీన్స్, లవ్ బిగెట్స్ లవ్. ఆ మాట ఒక్క ప్రతి పదం మనం తిరగేస్తే దాని లోతు తెలుస్తుంది. ప్రేమ ఏ రకమైన కృత్రిమమైన కసరత్తుల ద్వారా జనింప చెయ్యలేము. నువ్వు గాయత్రి మంత్రం చదివి శీర్షాసనం వేసి లేకపోతే 10 రోజులు దీక్ష పెట్టి భోజనం మానే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఏమీ రాదని చెప్పారు బాబా, ఖచ్చితంగా చెప్పారు ఆయన. ప్రేమ మాత్రము కసరత్తుల ద్వారా జనింప చెయ్యలేవు. మరి ఎలాగట? లవ్ బిగెట్స్ లవ్. ఇప్పుడు మనకి ఆవు దూడ కావాలి, ఎలా వస్తుంది? ఒక ఆవు కంటే వస్తుంది అది. అంతేగాని ఆ దూడను మనం బొమ్మ తయారు చేసేసి అందంగా తెచ్చిపెట్టుకుంటే అది ఏమన్నా దూడ అవుతుందా? అవరు. ఎవడైతే ఆ ప్రేమ ముద్ద అయి ఉన్నాడో వాడు ఆ ముక్క ఇలా చిరివి ఇరువురాని మనకి బహుమానంగా ఇస్తే అప్పుడు మాత్రమే మనలో ప్రేమ రగులుకుంటుంది. ఇది మొత్తం సారం బాబా ఆధ్యాత్మికానికి. వెన్ ది ఆస్పిరెంట్ హ్యాస్ డెవలప్డ్ దిస్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ ప్యూర్ లవ్, హి మే బి సెట్ టు హావ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ హూ through proper direction and necessary help ushers him into the state of divine love. Evadaithe parishuddhamaina premanu sontam chesukovali ani drudhamaina nischayam chesukunnado dani ardham emitata vaadi kosamu avataarudu sadguruvu polimeralo undi choostu unnadu daggariki vachesadu vidi kosam ani ardham lekapothe vidiki raadu ee paristhiti. Chusara baba annaru, a disciple need not go in search of the master. The master himself appears when the disciple is ready. ఎప్పుడు గురువు కోసం టార్చ్ లైట్లు వేసుకుని మనం వెతుక్కోక్కర్లేదట. వీడు సంసిద్ధతను సాధించినప్పుడు గురువే వీడిని వెతుకుంటూ వస్తాడు. సో వీడికి ఆ ప్రేమను సొంతం చేసుకోవాలి అనే దృఢ సంకల్పము తీసుకోగానే సంసిద్ధత వచ్చేసింది, వీడికి అర్హత వచ్చేసింది. ఇక సద్గురువు కాని అవతార పురుషుడు కాని దగ్గరలో ఉన్నాడనమాట. ఆయన గ్రేస్ వీడి మీద పడింది అని అర్థం. ఆయన వీడికి ఏ రకముగా ఆ ప్రేమను ఇవ్వాలి అనేటువంటిది ఆయన నిర్ణయం చేస్తాడు. ఆయన ఓన్లీ ది మాస్టర్ కెన్ అవేకెన్ ప్యూర్ లవ్ త్రూ ద డివైన్ లవ్ దట్ హీ ఇంపార్ట్స్, దేర్ ఈజ్ నో అదర్ వే. ఈ దివ్య ప్రేమను పొందాలంటే ఇది ఒక్కటే దారి నాయన, ఇంకొక మార్గం లేదు సుమా. బాబా చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం, ఇంకొక మార్గం లేదు, ఏదో చేస్తే వస్తుంది, ఎక్కడికో వెళితే వస్తుంది, ఏమీ లేదంటున్నారు ఆయన. ఎందుకని? ఆయన దివ్య ప్రేమ ముద్ద కాబట్టి ఆయన ఇవ్వగలరు. దాన్ని దోస్ హూ వాంట్ టు బి కన్స్యూమ్డ్ ఇన్ లవ్ షుడ్ గో టు ది ఇటర్నల్ ఫ్లేమ్. ఎవడైతే ఆ ప్రేమలో నేను దగ్ధం అయిపోవాలి అనుకుంటాడో వాడు ఆ మంటలో కాలిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే కదండి, దీపం పొరుగు ఉంటుంది, మనం కథ చెబుతూ ఉంటాం. అది ఏం చేస్తుంది? ఆ దీపం చుట్టే తిరిగి తిరిగి ఏదో క్షణంలో కాలిపోయి దానిలో ఏకమై కదా. సో ఆ ప్రేమను ప్రేమించేవాడు దీనికి సిద్ధంగా ఉండాలి కదా, దగ్ధం అయిపోవడానికి. లవ్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఇన్ లైఫ్. అసలు ఏ వ్యక్తి యొక్క జీవితంలో అయినా అతి ప్రధానమైనది ప్రేమ. ప్రేమ లేకపోతే వాడి చచ్చినోడితో సమానము. ప్రేమ అంత ముఖ్యమైనటువంటి. ఇట్ కెనాట్ బి అవేకెన్ ఎక్సెప్ట్ బై కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్. ఎవడైతే మూర్తీభవించిన ప్రేమ, రూపము దాల్చిన ప్రేమ అయి ఉన్నాడో అతని సాంగత్యము, అతని ఆశ్రయము పొందడము ద్వారా మాత్రమే ఇటువంటి దివ్య ప్రేమను ప్రసాదముగా పొందగలము. మనం ఎంత అదృష్టవంతులం అనేది ఒక్కసారి కోటాను కోట్ల వేలాది కోట్ల ఈ జనాభా ఉన్నటువంటి ఈ విశ్వములో అతి కొద్ది మంది, పుంజురి మంది, 10 మంది, 10 మంది మనం కనపడుతున్నామంటే ఆ మూర్తీభవించిన ఆ ప్రేమ ఆయన ఆశీస్సులకు అర్హులమైన. మహాత్మా గాంధీ 1930వ దశకంలో ఇంగ్లండ్ దేశం వెళ్ళినప్పుడు బాబాని అడిగాడు, ఎందుకయ్యా జనం నువ్వు అంటే అలా విరగబడిపోతున్నారు, ఏముంది నీలో అని అడిగితే బాబా చెప్పారు, నా చిటికిన వేలి నుండి తల వెంట్రుక వరకు ప్రేమ ముద్దను నేను, దాని లక్షణమే ఇది. అది ఎలాగా మూర్తీభవించిన ప్రేమ ఒకరికి తారసపడితే అతని నుంచి బహుమానముగా ఈ ప్రేమ దక్కవలసినదే, వేరు మార్గము లేదు.
theoretical brooding and love will result in weaving a theory about love, but the heart will remain as empty as before. Prema gurinchi vyakhyanamulu, upanyasamulu, prasangamulu vinadamu dwara emi varagaru. Adi anubhavinchi teeravalasinade. నీవు ఆ ఉపన్యాసము చెయ్యకముందు, ఆ ఉపన్యాసము వినకముందు నీ హృదయము ఎంత శూన్యముగా ఉన్నదో తర్వాత కూడా అంతే శూన్యముగా ఉంటుంది. ఆ ఉపన్యాసము ఉపయోగము లేదు. లవ్ బిగెట్స్ లవ్. ఇట్ కెనాట్ బి అవేకన్ బై ఎనీ మెకానికల్ మీన్స్. చూసారా మనం ఇందాక చెప్పుకున్నది, ప్రేమ మరొకరికి ప్రేమ ఇస్తుంది. ఆయన సహవాసము ఎందుకు మనకు అంత అమృత తుల్యంగా ఉంటుంది? ప్రేమ ఉధృతంగా ఆయన నుంచి అన్ని హృదయాల వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. బాబా సహవాస గురించి చెప్తూ అన్నారు, సహవాసములో 1000 మంది ఉండొచ్చుగాక, కానీ అక్కడ ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడమే జరుగుతుంది. అది ప్రియతముడు ప్రేమికుడు. అంటే ఈ 1000 మంది కూడా ఇండివిజువల్గా బాబాతో ప్రేమ బాంధవ్యమును నెరపుతూ ఉంటారట ఆ సహవాసములో. పక్కవాడితో కాదు, బాబా చెప్పినటువంటి మాట, ఆయనతో. ఆయనే ప్రీతముడు అందరికీ, 1000 మందికి కూడా, ప్రతివాడికి కూడా. ఇది యాంత్రికమైన కసరత్తుల ద్వారా ప్రేమను ఎప్పుడూ కూడా మనము రగులుకొల్పలేము. లవ్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. ప్రేమ ఏం చేస్తుందట, మనకి ఎలాంటి ప్రయోజనము చేకూరుస్తుందట, బ్రహ్మానుభవము పొందేలా చేస్తుందట. భగవద్ అనుభవము, బ్రహ్మైక్యము అని మనం రకరకాల పదాలు వాడుతూ ఉంటాం. వెన్ ట్రూ లవ్ ఈజ్ అవేకెన్డ్ ఇన్ ది ఆస్పిరెంట్, ఇట్ లీడ్స్ హిమ్ టు ద రియలైజేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఓపెన్స్ అప్ ది అన్లిమిటెడ్ ఫీల్డ్ ఆఫ్ లాస్టింగ్ అండ్ అన్ఫేడింగ్ హ్యాపీనెస్. ఈ ప్రేమ సాధకుడిలో గనక ఒక్కసారి రగులు కొన్నది అంటే అది వాడిని బ్రహ్మానుభవం వైపునకు తీసుకెళ్ళిపోతుంది. శాశ్వతమైనటువంటి ఆ ఆనందములోనికి వాడిని ప్రవేశింపజేస్తుంది. శాశ్వతం అంటే ఈ క్షణముండి రేపు తరిగిపోయేది కాదు. ది హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఏమండి నాకు దక్కుతుందా అంత ఆనందం, అంత గొప్ప విషయం నాకు అర్హత ఉందా అంటే బాబా ఏమంటున్నారు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా తప్పనిసరిగా ఆ గమ్యము చేరుకొని తీరవలసినది. ప్రతివాడు కూడా అది అందుకొని తీరవలసినది. అందుకే బాబా అన్నారు, బ్రహ్మానుభవమును పొందడానికి నిర్దేశించబడని జీవాత్మ లేదు విశ్వములో అన్నారు. అంటే అందరూ కూడా తప్పనిసరిగా అక్కడికే వెళ్ళాలి. సముద్రములో కలవని నది ఉంటుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు హ్యావ్ ద స్లైటెస్ట్ ఐడియా ఆఫ్ దట్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ హ్యాపీనెస్ వితౌట్ యాక్చువల్లీ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్హుడ్. నేను భగవంతుడను అనేటువంటి అంతిమమైనటువంటి అనుభవము దక్కకుండా ఆ ఆనందం ఎలా ఉంటుందో మచ్చు చూపించండి అంటే అది సాధ్యము కాదు. జున్ను ఎలా ఉంటుందని అడిగితే అది నాలుక మీద పెడితేనే వాడికి అదేమిటో తెలుస్తుంది. నేను ఎంత పుస్తకం రాసి వర్ణించినా వాడికి ఏం అర్థమవుతుంది, అది తెలియదు కదా. ది ఐడియా దట్ ఎ వరల్డ్లీ హ్యావ్ ఆఫ్ సఫరింగ్ ఆర్ హ్యాపీనెస్ ఈజ్ ఎంటైర్లీ లిమిటెడ్. ఈ విశ్వములో జీవించేటువంటి ప్రజలు బాధ గురించి కాని ఆనందము గురించి కానీ చాలా జ్ఞానమును సంపాదించుకుని ఉంటారు, కానీ అదంతా అతి పరిమితమైనటువంటి జ్ఞానం. అంటే వాళ్ళకి ఆనందం అంటే, గొప్ప ఆనందం అంటే కొంతవరకే వాడు ఊహించగలడు. నేను భగవంతుడను అనే పరిస్థితి వచ్చిన తర్వాత ఎంత ఆనందం ఉంటుందో వాడి బుర్రకు అందనటువంటి విషయం అది. ఎందుకని అంత ఆనందం వాడికి ఎప్పుడు తెలియదు. వాడికి ద రియల్ హ్యాపీనెస్ దట్ కమ్స్ త్రూ రియలైజింగ్ గాడ్ ఈజ్ వర్త్ ఆల్ ద ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్ ఇన్ ద యూనివర్స్. దాన్ని ఒక మాటలో బాబా చెప్తున్నారు, బ్రహ్మానుభవము ద్వారా జీవాత్మ ఎంత గొప్ప ఆనందమును పొందుతుందయ్యా అంటే ఈ విశ్వములో 50 కోట్ల జన్మలుగా వాడు అనుభవించిన అతి భయంకరమైన కష్టాలన్నీ ఓసింతేనా అనిపిస్తాయి వాడికి ఆ ఆనందం రాగానే. ఒక మాటలో బాబా చెప్పారు, ఎంత కష్టము కూడా ఆ ఆనందం ముందు ఇదేం కష్టం, ఇది ఎంత గొప్ప ఆనందము అని అనుభూతి పొందగలుగుతారు. దెన్ ఆల్ సఫరింగ్ ఈజ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ నెవర్ బీన్.
అసలు ఇది లేనట్టే అనుకుంటా ఈ కష్టం అంతా, ఇదేం కష్టం, అంత గొప్ప ఆనందమును అనుభవిస్తాడు. హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్, భగవద్ అనుభవము, బ్రహ్మానుభవము ద్వారా ఒక వ్యక్తికి కలిగేటువంటి ఆనందము అది ఎలా ఉంటుంది. దోస్ హు ఆర్ నాట్ గాడ్ రియలైజ్డ్ కెన్ కంట్రోల్ దేర్ మైండ్స్ త్రూ యోగా టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ నథింగ్ మేక్స్ దమ్ ఫీల్ పెయిన్ ఆర్ సఫరింగ్. బ్రహ్మానుభవము పొందకుండా ఇంకా మార్గ మధ్యములోనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా యోగ విద్యను ప్రయోగం చేసి ఏ బాధనైనా సరే తట్టుకునేటువంటి శక్తి వాళ్ళు సాధించగలరు. వాళ్ళు ఇంకా మార్గంలోనే ఉంటారు కానీ ఎంత పెద్ద బాధ పెట్టినా సరే వాడు తట్టుకోగలుగుతూ ఉంటాడు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ బరీడ్ అలైవ్ ఆర్ థ్రోన్ ఇంటూ ఏ బాయిలింగ్ ఆయిల్, బతుకుండగానే సజీవంగా కప్పెట్టేసిన మర్నాడు మామూలుగా లేచూసి కూర్చుంటాడు బయటికి, మరిగే మరిగేటువంటి నూనెలో పడివేసిన వాడు మామూలుగా తుడిచేసుకుని బయటకు వచ్చేస్తాడట యోగ విద్య ద్వారా. బట్ దోర్ అడ్వాన్స్డ్ యోగీస్ కెన్ బ్రేవ్ అండ్ అన్నల్ ఎనీ సఫరింగ్. ఆ విధంగా యోగ విద్య ద్వారా ఎంత బాధనైనా అవలీలగా వాళ్ళు అధిగమించగలరేమో గాని దే డు నాట్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ రియలైజింగ్ గాడ్. కానీ బ్రహ్మానుభవము ద్వారా కలిగేటువంటి ఆ దివ్యానందమును అది మాత్రం వాళ్ళు ఎప్పటికీ అనుభూతి పొందలేరు. అది భగవంతుడి స్థితి పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తికి అనుభవంలోకి వస్తుంది. మనం ఆనందాలు రకాలు ఒక చోట బాబా వర్ణించారు, బ్రహ్మానందము, మహానందము, దివ్యానందము, ఇలా ఆనందాల రకాలు చెప్పారు. దివ్యానందము అంటే భగవంతుని స్థితి పొందిన తర్వాత వచ్చే ఆనందమునే దివ్యానందము అంటారు. మిగిలిన ఆనందాలన్నీ మాయలో ఉండే ఆనందాలు, అది మాయను దాటిన ఆనందము. దివ్యానందము ఒకటే అంటే భగవత్ స్థితిని పొందినప్పుడు ఆ వ్యక్తి పొందేటువంటి ఆనందం అది దివ్యానందం. అంటే దైవముగా అయిన తర్వాత వాడు పొందే ఆనందం అది మాత్రము ఈ యోగ విద్య ద్వారా నొప్పిని తప్పించుకున్నవాడు ఎప్పటికీ అనుభూతి పొందలేడు. వెన్ వన్ బికమ్స్ గాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ జీరో. ఒకడు భగవంతుడు అయిపోగానే చుట్టూ ఉన్న మిగిలినంతా సున్నా అయిపోయింది. వాడికి లేదు అసలు ఉన్నది తాను ఒక్కడే, ఇక అన్యం అనేది లేదు. ఉన్నది ఒక్కడే అయినప్పుడు రెండో వస్తువు ఇది ఎగిరిపోతుంది, సున్నా అయిపోయి మొత్తం చెరిగిపోతుంది. అసలు రెండోది లేదు, ఉన్నది నేను ఒక్కడిని. ద హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ దేర్ ఫోర్ కెనాట్ సఫర్ కర్టైల్మెంట్ బై ఎనీథింగ్. అంచేత రెండో వస్తువు లేనప్పుడు వీడు బ్రహ్మానుభవం పొందాక వీడు పొందే ఆనందముకు అవరోధం కలిగించే వస్తువే లేదు. ఇక దానికి ఆటంకములు అవరోధములు అస్సలు లేవు. ద హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ సెల్ఫ్ సస్టైన్ ఎటర్నల్లీ ఫ్రెష్ అండ్ అన్ఫేడింగ్ బౌండ్లెస్ అండ్ ఇన్డిస్క్రైబుల్. ఒక మాటలో బాబా చెప్పారు అది ఎలా ఉంటుందయ్యా అంటే అది స్వయం ప్రకాశితం, దేని మీద ఆధారపడి ఉండదట. ఇప్పుడు సూర్యుడు ఎలా వెలుగుతూ ఉన్నాడు, ఎవడైనా ఏమైనా సప్లై చేస్తున్నాడు ఆయనకి, గ్యాస్ సిలిండర్లు కానీ పవర్ సప్లై కానీ ఏమైనా ఉందా, అది స్వయం పోషితం. అలాగూ ఈ భగవద్ అనుభవము ద్వారా ఆనందము పొందడం అనేటువంటిది స్వయం పోషితం, ఎటర్నల్లీ ఫ్రెష్ నిత్యనూతనం అండ్ అన్ఫేడింగ్ ఎప్పటికీ వడిలిపోనటువంటిది, అది బౌండ్లెస్ అవధులు లేనటువంటిది అండ్ ఇండిస్క్రైబుల్. మాటలలో ఇది అని వర్ణించి చెప్పని అలవి కానట్టు, దాని మాటల్లో వర్ణించలేము. ఇట్ ఈస్ ఫర్ దిస్ హ్యాపీనెస్ దట్ ది వరల్డ్ హెస్ స్ప్రంగ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఈ ఆనందమును చవి చూడడము కోసమే ఈ మొత్తం విశ్వము ఆవిర్భవించి. ఎందుకయ్యా ఈ విశ్వం వచ్చింది, నేను భగవంతుడను అనే స్థితిని పొందడము ద్వారా ఈ దివ్యానందమును అనుభూతి పొందడానికే ఈ విశ్వం వచ్చింది, లేకపోతే విశ్వం పనేమి లేదుగా. గాడ్ స్పీచ్ లో చెప్పుకున్నాం, గాఢ నిద్రలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన స్వప్నావస్థలో నేనెవరిని అని ప్రశ్నించుకున్న కారణముగా ఆ ప్రశ్నకు సమాధానమును అనుభూతి పొందడము కోసము ఈ సృష్టిలోనికి ప్రవేశించాడు పరమాత్మ జీవాత్మల రూపములో. దీని నుంచి బయటకు వచ్చి నేను భగవంతుడను అని తెలుసుకోగానే ఈ సృష్టి గాయం. అంచేత ఒక్క ముక్కలో చెప్పాలంటే చైతన్యము లేని భగవంతుడు తాను చైతన్యపూర్వకముగా భగవంతుడను అనే అనుభవమును పొందడము కోసము ఈ సృష్టిని వినియోగించుకున్నాడు ఆయన. అంటే ఇది ఒక ప్లే గ్రౌండ్ లాంటిదని ఎరీనా.